सर मी वॉइस ब्रेक हो गई हरिओम सर। అవునా నీకే మీకే బ్రేక్ అవుతుందా అందరికీ బ్రేక్ అవుతుందా కరెక్టా చాలా మంది బానే ఉన్నారు ఒకసారి సిగ్నల్ చెక్ చేయండి విశ్వ సో నాకి సార్ ఓకే సార్ నా వాయిస్ ఆడిబుల్ ఏక సార్ నా వాయిస్ క్లారిటీ ఉందా సార్ yes yes మీ నా వాయిస్ వస్తుందా మీది బ్రేక్ అవుట్ వస్తుంది సార్ అంటే వస్తుంది క్లారిటీ ఉంది సార్ ఆడియన్స్ అంతా ఓకే అంటున్నారు సార్ చెక్ చేసుకోండి హిందీ లాంగ్వేజ్ కి కంటెంట్ కి మధ్యలో మనం పెంచుకోవాల్సిన లోటు ఉంది అదే ధైర్యం ధైర్యం ఎప్పుడు స్టేజ్ అంటే భయం చాలా మందికి భయం స్టేజ్ అంటే స్టేజ్ చూడగానే స్టేజ్ కింద ఆడియన్స్ ని చూడగానే స్టేజ్ ఆడియన్స్ ని చూడగానే మనలో ఒక తెలియని భయం మొదలైపోతుంది ఆ భయం కాస్త మనం సరిగా మాట్లాడుతుంది మనకు అనుకూలి గుర్తు పెట్టుకున్న విషయాలు మర్చిపోయేలా చేస్తుంది అందరూ అడుగుతారు సార్ నాకు పైకి వెళ్ళగానే కాళ్ళు అనుకుతున్నాయి సార్ సార్ నాకు అక్కడికి వెళ్ళగానే ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు సార్ చెమటలు పట్టేస్తున్నాయి సార్ నేను చెప్పాలనుకుంది మర్చిపోతున్నా సార్ ఇదంతా దేని వల్ల అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ స్టేజ్ ప్రైడ్ అదే స్టేజ్ ఫియర్ అంటాం కదా స్టేజ్ ప్రైడ్ అన్న అంతా ఒకటి సో ఈ స్టేజ్ ఫియర్ ని జయించి కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడం ఎలా అన్నదే ఇవాల్టి మన టాపిక్ దీనికి సంబంధించి సింపుల్ పీపీటీస్ తో చక్కటి అనాలిసిస్ తో చిన్న చిన్న ఫార్ములాస్ తో అంటే మీరు ఎలా స్టేజ్ ఫియర్ ని అధిగమించొచ్చు అని చెప్పడానికి చిన్న చిన్న రేషనల్ ఫార్ములాస్ తో విశ్వ గారు మీ ముందున్నారు ఇప్పుడు విశ్వ మీ అందరికీ తెలుసు షీఈస్ వన్ ఆఫ్ ద మెంటర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ వందే మాత్రం గ్రూప్ కి ఆవిడ మెంటర్ ఎన్లైటన్మెంట్ గ్రూప్ కి మెంటర్ గా ఉన్న ఈశ్వర్ గారి సిస్టర్ ఆమె అండ్ విశ్వ అండ్ విశ్వ ఇస్ నేను ఆల్రెడీ పరిచయం చేశాను కదా మా గురించి నేను ఇంకా రోజు పరిచయం చేసుకుంటే బాగోదేమో బట్ స్టిల్ నేను చేశానో లేదో నాకు గుర్తులేదు విశ్వ నేను మీ పరిచయం చేశాను నేను వెళ్ళకి చేశానా ఈశ్వర్ గారు సార్ చేశానా ఓకే థ్యాంక్ యూ వీడియోస్ ఆన్ చేసుకొని వాళ్ళని చూద్దాం ఫస్ట్ పేజ్ క్లియర్ సెకండ్ పేజ్ క్లియర్ థర్డ్ పేజ్ నుంచి క్లియర్ లేదు ఇంకా అడగవండి అయిపోయింది వీడియోస్ ఆన్ చేసుకోండి అని అడగం పేర్లు చదివి తీసేయమంటారా నన్ను చెప్పండి పేర్లు చదువుతూ టకా 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 రిమూవ్ కొడతాను మరి మీరు ఫీల్ అవ్వకూడదు ఐవి లక్ష్మి గారు ఆన్ చేశారు ఓకే సుకన్య గారు శ్రీవల్లి గారు తర్వాత మెంటర్స్ ఈ మెంటర్స్ ఐఐటి తర్వాత వేణుగోపాల్ ఆవుల ఎల్ దివ్యశ్రీ ఏడబ్ల్యూ ఎట్ పద్మజ శైలజ ఇంకా చెల్లు సరస్వతి పన్నాల మల్లారే అని ఉంది తర్వాత వేణుగోపాల్ ఆవుల పేర్లు పోలా జ్యోతి మా ఫెసిలిటేటర్ గారు ఓకే విమల ఆర్ ఎం కళావతి ఉదయ్ కుమార్ నాయుడు ఎంఎస్ఎస్ నాయుడు అండ్ శక్తిక శ్రావ్య శివరామ్ ప్లీజ్ మీరు తొందరగా కెమెరా లాంచ్ చేసుకోండి ఈ రోజు నేను వేరే పనిలో ఇంకేం పెట్టుకోను ఇదే పని నాకు ఏంటంటే మీ మీద ఇలా క్లిక్ చేయడం అలా రిమూవ్ కొట్టడం ఇదే పనిలో ఉంటాను సో ఆ పని నాకు లేకుండా చేస్తారని ఇవాళ నన్ను జాబ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను నేను ఇవాళ జాబ్ఫుల్ గా ఉండకూడదు జాబ్లెస్ గా ఉండాలి ఆ పని నాకు కల్పించకండి సో కాంటెంట్ గురించి కాన్ఫిడెన్స్ గురించి విశ్వ యూ క్యారీ ఆన్ మీరు స్టార్ట్ చేయండి ప్లీజ్ ఐ వెల్కమ్ ఐ హార్టీ వెల్కమ్ అవర్ కోమెంటర్ విశ్వ గారు అండ్ ఐ రిక్వెస్ట్ హర్ టు స్టార్ట్ ది సెషన్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ స్టేజ్ ఫియర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీరామ్ సార్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఈవినింగ్ మనం ఈరోజు టాపిక్ టూ టాపిక్స్ మనం చెప్పుకోబోతున్నాం దానిలో అందరూ ఫేస్ చేసినటువంటి టాపిక్ ఏంటిది ఫియర్ స్టేజ్ ఫియర్ అసలు భయాల్లో ఎప్పుడైతే మనలో భయాలు ఉన్నాయో ఏదైనా సాధిస్తామండి సాధించలేము స్టూడెంట్స్ వచ్చేసరికి ఏమవుతారు ఎలాంటి భయాలు ఉంటాయి వాళ్ళలో మేము ఫెయిల్ అవుతామేమో తక్కువ మార్కులు వస్తే అసలు మేము ఎలా ఫేస్ చేస్తాం అందరితో కొంతమందికి జాబ్ చేసే జాబ్ ట్రైల్స్ చేస్తూ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుందో రాదో ఈ సొసైటీని ఫ్రెండ్స్ని అలాగే ఇంట్లో వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి అలాగే జాబ్ వచ్చిన వాళ్ళకి బాస్ ఏమంటాడు వాడి యొక్క ఇరిటేషన్ మొత్తం నా మీద చూపిస్తూ ఉంటాడు
అనేటువంటి ఇలాంటి భయాలు అనేవి చాలా ఉన్నాయి. అలాగే కొంతమందికి మ్యారేజ్ అంటే భయం. అత్తమామలు ఎలా ఉంటారు, వాళ్ళు వచ్చేసరికి మంచి హస్బెండ్ వస్తారా లేదో, ఇలా ఎలా చూసుకుంటాడు. సో ఇలాంటి ఫియర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే భయం. కొంతమందికి ప్రతిక్షణం ఎలా ఉంటూ ఉంటారని, భయంతో బతుకుతూ ఉంటాం, అవునా కదా. సో మనం జీవించే ఈ జీవన విధానం అనేది అసలు బ్రతికేనా, ఈ భయపడడం అనేది ఈ భయం వలన మనకి లాభమా నష్టమా, ఎప్పుడైనా మనం ఆలోచించారా? ఎప్పుడైతే మనకి ఆ భయం ఎప్పుడైతే మనం ఫేస్ చేస్తూ ఉన్నామో, అంటే ఇక్కడ మనకి ఏం చేస్తుంటారంటే రిస్క్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. రిస్క్ తీసుకోవాలంటే ఒక భయం, అంటే మనలో గ్రోత్, మనలో ఇంప్రూవ్మెంట్ ఉన్నాను కూడా ఇష్టమే అంటే అనుకుంటూ ఉంటారు. బట్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా ట్రై చేయాలంటే, ఆ రిస్క్ ఫేస్ చేయాలంటే భయపడుతూ ఉంటాం. రోజు ఎలా అంటే చచ్చిపోతూ, ఎలా అంటే చచ్చి బతకడం కన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి ఏం చేద్దాం మనం, బతికి సాధిద్దాం. ఏంటిది మన యొక్క మనలో ఉన్నటువంటి ఫియర్స్ ఎలా లెట్ గో చేసుకోవాలి, ఏ విధంగా మనం కొన్ని కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి ఒక్కసారి ఆలోచిద్దాం. అందరం కూడా ఏం చేయాలి, బ్రేక్ ద ఫియర్స్. మనలో ఉన్నటువంటి ఫియర్స్ ఏం చేయాలి, మనం కంప్లీట్ గా బ్రేక్ చేసేయాలి. సో ఇప్పుడు చూడండి, మనకి వరల్డ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ వల్ల సక్సెస్ అయినప్పుడు మనం క్లాప్స్ కొడుతూ ఉంటాం, వా ఏ లైఫ్ రా వాళ్ళది, ఎంత సాధించారా, ఏ సక్సెస్ఫుల్ లైఫ్ రా అని చెప్పండి. సో చూడండి, ఆ సక్సెస్ఫుల్ పీపుల్ మనం కన్సిడర్ చేస్తే వాళ్ళకి ఏం భయాలు ఉండవా, ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క మైండ్ ఏం చేసుకుంటారు, వాళ్ళు సెల్ఫ్ బూస్ట్ ఇచ్చుకుంటూ, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ మైండ్కి ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క భయాల్ని వాళ్ళు ఏం చేసుకున్నారు, కంప్లీట్ గా తీసేసుకున్నారు. ఈ రోజు కనుక మనం ఈ ఫియర్ ని బ్రేక్ చేసి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉన్నామో, అంటే నా గోల్స్, నా లక్ష్యాన్ని నేను ఎప్పుడు అచీవ్ చేయాలి అంటే మనలో ఏముండకూడదు, ఉండొచ్చా మనకి భయం, ఉండొచ్చా అండి, లేదు కదా. సో ఎప్పుడైతే మనం గోల్స్ ని ఎప్పుడైతే మనం రీచ్ అవ్వాలి అనుకుంటే మనలో ఫస్ట్ ఏం తీసుకోవాలట, భయాల్ని ఫస్ట్ తీసేయాలట. సో మనకి బిగ్గెస్ట్ ఫియర్ అంటే చెప్తుండే కదా జబ్బులు, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పని, ఒకటే చెప్తాను, ఎప్పుడైతే మనలో ఆ ఫియర్, ఆ యొక్క భయం అనేది ఉందో అదే ఒక బిగ్గెస్ట్ డిసీజ్ అనమాట. బిగ్గెస్ట్ ఫియర్ అనేది ఏంటిది, అదొక పెద్ద డిసీజ్, ఒక పెద్ద జబ్బు లాంటిది. సో ఎప్పుడైతే మనం దీన్ని ఫియర్ని బ్రేక్ చేసామో, మనలో ఉన్నటువంటి ఆ జబ్బుని ఎప్పుడైతే మనం తీసేయాలనుకుంటాం కదా, హెల్దీగా ఉండాలనుకుంటారా అందరూ, హెల్దీగా ఉండాలంటే ఏం కావాలండి, మైండ్ బూస్టింగ్ ఇచ్చుకుంటాం కదా. అలాగే ఈరోజు మన సెక్షన్లో ఏమేమి టాపిక్స్ మనం ఇలాంటి ఫార్ములాస్ మనం యూజ్ చేద్దాం అనేది మనం చూద్దాం. మీకు అందరికీ తెలుసు, చాలా మంది మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, యద్భావం తద్భవతి అంటారు కదా. అంటే చూడండి, మన యొక్క భావాలను బట్టినే మన యొక్క జీవన విధానం అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే భయపడుతూ ఉన్నామో, ఆ యొక్క భావోద్వేగాలకి మనం లోనవుతూ ఉన్నాం అనుకోండి, అవి మనల్ని ఏం చేస్తే మళ్ళీ మింగేస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఏం చేయాలి మనం, మన మైండ్ కి ఇన్ఫర్మేషన్ మనం ఎలా అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. ఏంటిది, ఇక్కడతో అయిపోతే ఫియర్తో కొట్టుకుపోతూ అలాగే ఉండిపోతాం. బట్ మనం ఏం చేయాలి, గో టు ద నెక్స్ట్ లెవెల్. అంటే ఏం చేద్దాం, ఈ రోజు నుంచి మన మైండ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందామా, నో భయం, నో భయం, నో ఫియర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం పీపీటీ ఒకటి షేర్ చేస్తానండి. సారీ టు ఇంటరప్ట్ విశ్వ గారు, ఒకసారి మీ ఆడియో చెక్ చేసుకుంటుండండి, సిగ్నల్ రెండో విషయం ఆల్రెడీ నేను రిమూవ్ చేయడం స్టార్ట్ చేశాను, ఆల్రెడీ ఉదయ్ కుమార్ నాయుడు అని రిమూవ్ చేశాను, మిగతా వాళ్ళని కూడా ఉంటాను నెమ్మది నెమ్మదిగా, ఎవరైతే కెమెరాలో ఆన్ చేసుకోలేదు. ఓకే ప్లీజ్ కంటిన్యూ సార్. నా వాయిస్ ఆడబుల్ లేక సార్? సార్ నా వాయిస్ క్లారిటీ ఉందా సార్? ఇప్పుడు క్లియర్ గా ఉందండి, నాకైతే క్లియర్ గా ఉందండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, ప్రెజెంటేషన్ ఆన్ ఫియర్ ఆన్ పబ్లిక్ స్పీకింగ్. సో మనం పబ్లిక్ స్పీకింగ్ లో ఏ విధంగా ఉండాలి అని చెప్పని, మన యొక్క ఫియర్ ని పోగొట్టుకుంటూ మనం పబ్లిక్ స్పీకింగ్ ని ఏ విధంగా ఇస్తాము అని చెప్పని మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది సార్, నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి అందరికీ. మనకు అవగాహన లేని విషయాలు ఎప్పుడైతే వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సందర్భాలు కావచ్చు, మరి ఏ ఇతర పరిస్థితుల వల్ల కూడా మనకు కలిగేటువంటి ఒక ఇబ్బంది కలిగించేటువంటి ఆ భావాన్ని ఏమంటాం మనం, భయం అంటాం.
ఏంటిది మనకు అవగాహన లేనటువంటి విషయాలు వస్తువులు సందర్భాలు మరియు పరిస్థితుల వల్ల మనకు కలిగేటువంటి ఇబ్బందినే మనం ఏమంటున్నాం ఫియర్ అసలు వాట్ ఈస్ ఫియర్ ఫాల్స్ ఎవిడెన్స్ ఎపి రియల్ లేనిది ఉన్నట్లుగా మనం ఊహించుకుంటూ అదే నిజము అని చెప్పుకొని మనం నమ్మేదాన్ని ఏమంటాం మనం ఫియర్ అంటుంటాం సో మన ఎన్ని ఫియర్స్ ఉన్నాయి మనకి ఫియర్ కి ఇక్కడ మనకి ఫియర్ కి ఫోబియా కి డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్ అండ్ ఫోబియా మనం చూస్తూ ఉంటాం కదా ఏంటి ఫియర్ అంటే ఏంటి ఫోబియా అంటే ఏంటో చూద్దాం చాలా మందికి ఏంటంటే ఫోబియాస్ ఉంటూ ఉంటాయి ఫోబియాస్ అందరూ అంటుంటారు ఏంటి ఫియర్ ఫియర్ అన్న ఫోబియా అన్న ఒకటే కదా ఒకటి కాదండి ఫియర్స్ అనేవి జనరల్ గా ఉంటూ ఉంటాయి ఏంటిది మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి జనరల్ గా అంటే కొంతమందికి చీకటి అంటే భయం కొంతమందికి వచ్చేసరికి ఏదైనా బొద్దింకం చూడగానే అరిచేస్తూ ఉంటాం అలా జనరల్ గా కొన్ని కొన్ని ఫియర్స్ అనేవి ఆ క్షణానికి వచ్చి ఉంటూ ఉంటాయి వాటిని ఏమంటాం మనం ఫియర్స్ అంటాం అలా కాకుండా ఎప్పుడైతే మనకి ఫోబియా అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో అంటే ఇక్కడ ఇర్రేషనల్ ఫియర్ అనమాట బాగా మనకి విపరీతమైనటువంటి ఆ భయం ఉంటూ ఉంటుంది చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని మనం ఫేస్ చేసినప్పుడు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ జబ్బులాగా కూడా మనం చెప్పుకోవచ్చు పుట్టుకతో అంటే తెలియకుండానే మనం ఎక్కడో లాక్ అయిపోతూ ఉంటాం ఎందుకో తెలియదు కొంతమంది ఎత్తు అంటే హై ప్లేసెస్ కి వెళ్ళారంటే కిందకి చూడడం అంటే చాలా భయం అసలు హైట్స్ కి ఎక్కడనే ఎక్కడనమాట ఛాన్సే లేదంటారు కొంతమందికి కుక్క అంటే చాలా భయం అసలు ఆ ప్లేస్ కి వెళ్తున్నారంటే అక్కడ సరౌండింగ్స్ లో ఏమన్నా కుక్కలు ఉన్నాయా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేసి మరి వెళ్తూ ఉంటారు ఇది ఎలా అంటే దరిదాపులో ఎక్కడన్నా ఉందా అసలు జాగ్రత్త పడుతూ ఉంటారు అనమాట ఎంత జాగ్రత్త అంటే అది జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు వాటిని ఏమంటాం మనం ఫోబియాస్ అంటాం ఆల్ ఫోబియాస్ ఆర్ ఫియర్స్ బట్ ఆల్ ఫియర్స్ ఆర్ నాట్ ఫోబియాస్ ఇక్కడ చూడండి మనకి ఫియర్స్ ఫోబియాస్ అన్ని కూడా ఫియర్స్ కానీ మనలో ఉండే ఆ భయాలు అనేవి ఫోబియాస్ కాదు ఫోబియా ఎప్పుడవుతుందండి మనం ఎప్పుడైతే మనం విపరీతంగా మనం దాని గురించి ఎప్పుడైతే మనం భయపడుతూ ఉన్నామో విపరీతంగా అనమాట ఇంకక్కడే స్టక్ అయిపోతూ ఉంటాం అవి ఎలా ఉంటాయంటే ఎలాంటి దారి తీస్తాయంటే మనల్ని ముందుకి వెళ్ళనివ్వవు చెప్తూ ఉంటారు కదా దెయ్యం ఉంది చీకటిలో దెయ్యం వస్తుంది అని చెప్పని ఈవెన్ వాళ్ళు పెద్ద అవుతూ ఉంటారు పెద్దయిన తర్వాత కూడా ఎందుకో తెలియదు బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ సపోర్ట్ ఉండాలి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండేటప్పుడు బయటికి వెళ్ళలేరు అవన్నీ కూడా ఏంటి ఫోబియాస్ అలాగే టైప్స్ ఆఫ్ ఫియర్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ అసలు మనం స్పీకర్గా మనం ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదండి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ సో మాట్లాడడానికి చాలా మంది మేము నిన్న అడిగాం ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పని చాలా మంది ఏంటంటే ట్రై చేశారు ఏంటిది టెక్స్ట్ మెసేజ్ రూపంలో వాళ్ళ యొక్క భావాల్ని వ్యక్తపరచడం చాలా మంది వచ్చేసరికి కొంతమంది మాత్రం ఏం చేశారు వాయిస్ తో చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే మీ యొక్క వాయిస్ తో మీరు మాట్లాడడం స్టార్ట్ చేశారు అక్కడే మీ యొక్క ఫియర్ ని ఫస్ట్ ఏం చేస్తారు మీరు లెట్ గో చేస్తున్నారు అసలు ఈ టైప్స్ ఆఫ్ ఫియర్స్ అనేవి ఏంటో చూద్దాం మనం ఫస్ట్ టైప్ థ్రోబ్యాక్ ఫియర్ థ్రోబ్యాక్ ఫియర్ అంటే ఏంటంటే అసలు ఇంత ముందు అంటే జరిగిన దాని గురించి అంటే ఏదైతే మనకి ప్రీవియస్ ఇన్సిడెంట్స్ అవుతాయో అవి మనం ప్రెసెంట్ కూడా అలాగే అవుతాయేమో అని చెప్పని అదే మైండ్ సెట్తో ఉంటూ ఉంటారు అంటే ఏంటంటే అసలు అంతకుముందు ఎప్పుడైనా సరే ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు తడబడ్డా లేకపోతే ఏదైనా మర్చిపోయినా లేకపోతే ఎవరైనా ఏదైనా సరే అంటున్నా సరే ఏంటంటే వీళ్ళు ఇంక అక్కడితో స్టాప్ అయిపోతారు ఇంకా తర్వాత స్టేజ్కి అమ్ము నేను అంతకుముందు నేను మాట్లాడలేకపోయాను కదా నేను చెప్పలేకపోయాను కదా నేను షేర్ చేసుకోలేకపోయాను కదా సో ఇలాంటి మైండ్లో ఉంది ప్రీవియస్ గురించి వీళ్ళు ఏం చేస్తుంటారు ఇప్పుడు అలాగే ప్రెసెంట్ కూడా ఉంటుందని చెప్పి ఊహించేసుకుంటూ వీళ్ళు ఏం చేసుకుంటారంటే భయపడుతూ ఉంటారనమాట ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ యా ఇది చాలా మందిలో ఉంటుంది అసలు నేను ప్రతి ఒక్కరు కూడా నేను మాట్లాడితే జడ్జ్ చేస్తారేమో నన్ను చూసి ఎగ్జాంపుల్ చెప్పండి నేను ఇంత లావుగా ఉన్నాను నా పళ్ళు చాలా వంకర టింకరగా ఉన్నాయి కదా సో నా యొక్క ఫిజికల్ అపీరెన్స్ చూసి నన్ను కామెంట్ చేస్తారేమో అని చెప్పని నా హైట్ నా కలర్ సో వీటి గురించి జడ్జ్ చేస్తారేమో అని చెప్పని ఎలా అంటే వీళ్ళకి జడ్జ్మెంట్ మీద భయపడుతూ ఉంటారనమాట ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఫియర్ ఆఫ్ అన్సర్టెనిటీ సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అన్సర్టెనిటీ అంటే ఏదైనా జరగచ్చు అంటే మనం ఇంకా టాపిక్ స్టార్ట్ చేయం మాట్లాడడం స్టార్ట్ చేయం కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి కదా స్టేజ్ మీద మైక్ ఉంటుందో లేదో అక్కడ అసలు ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో అసలు సరిగా నా ప్రెజెంటేషన్ ఇప్పుడు నేను పీపీటీ నా తీసి సరిగా ఓపెన్ అవుతుందో లేదో
సో ఎలా అంటే మన యొక్క స్టేజ్ నుండి అంటే స్టేజ్ ఎక్కక ముందే మనం ఏం చేస్తాం ఇలాంటి ఫియర్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో అప్పుడు ఎప్పుడైతే స్టేజ్ ఎక్కామో ఒకవేళ ఎప్పుడైతే ఏదైనా సరే మైక్ మాట్లాడుతున్నప్పుడు మైక్ పనిచేయలేదు అనుకోండి ఇంకంతే స్టాచ్యూ అయిపోతారు బ్లాంక్ అయిపోతూ ఉంటారు ఒక స్టోరీ ఇలా ఇలాంటి ఫియర్స్ అనేవి ఎక్కువగా ఊహించేసుకుంటూ ఉంటారు అన్నమాట ఫియర్ ఆఫ్ అన్ప్రిపేర్డ్నెస్ అవును కదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అయ్యామో ప్రెజెంటేషన్ అనేది ఎక్కడ ఆగుతామో మనం ఆగం కదా సో ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవ్వలేదు ప్రిపేర్డ్ గా లేము సో ఏదైతే నేను చెబుదాం అనుకున్నవి నేను ఇంతకుముందు అయ్యో ఆయన చెప్పేసరి సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఒక మీటింగ్ కి వెళ్తాం ఒక్కొక్క స్పీకర్ మాట్లాడుతూ ఉంటారు ఒక గెస్ట్ మాట్లాడుతూ ఉంటారు ఒకరు మాట్లాడేసిన తర్వాత అయ్యో నేను ఆ పాయింట్స్ చెప్దాం అనుకున్నాను కదా సో అని చెప్పని ఇలా మనకి నాలెడ్జ్ అంటే మనకి వాళ్ళకన్నా నాకు నాలెడ్జ్ తక్కువ ఉందేమో సో నేను చెబుదామని ఇంతకుముందు ఆయన చెప్పేశారు ఇంకా నేనేం చెప్తాను ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళకి అసలు ఆఫ్టర్ ఆల్ అనిపించేస్తుందేమో అని చెప్పని ఎప్పుడైతే మనకి మన యొక్క సబ్జెక్ట్ లో మనం ఎప్పుడైతే రిపేర్ అవ్వలేదు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడైతే మనకి తగ్గిపోయిందో ఎప్పుడు ఉంటుందండి మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడైతే మనం సరిగ్గా రిపేర్ అవనప్పుడు ఏ ఒక్క పాయింట్ అయినా సరే తీసుకుని మనం గంటలు గంటలు చెప్పొచ్చు అలాగే గంట ఉన్నటువంటి ఆ యొక్క క్లాస్ ని మనం సింపుల్ గా ఫ్యూ బుల్లెట్ పాయింట్స్ మనం ఈజీగా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అవునా కదా సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలాంటి ఫియర్స్ ఫియర్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఫియర్ ఆఫ్ అన్సర్టెనిటీ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ త్రో బ్యాక్ ఫియర్ కామన్ గా ఎలా ఉంటుందంటే ఫియర్ అంటే అసలు నేను చెప్పే విధానం వీళ్ళకి అసలు అర్థమవుతుందో లేదో నేను వచ్చాను ఓకే క్లాస్ చెప్పాలి ఒకటే గుర్తుపెట్టుకోండి దేనికి ఉండే అందం దానికి ఉంటుంది గులాబీ ఉంది అవునా కదా ఎంత అందంగా ఉంటుంది దాన్ని వచ్చేవాళ్ళ దాన్ని వచ్చితే ఉంటుంది దాని అందం దాంది జాస్మిన్ ఉంది మల్లెపూలు దాని ఫ్లేవర్ దాని యొక్క అందం అది సో కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎవరితో కంపేర్ చేసుకోవచ్చు కొంచెం కంపేర్ చేసుకోకూడదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి మనకి ఫస్ట్ క్లాస్ అయింది ఏం చెప్పారు శ్రీరామ్ సార్ ఏబిసిడి టెక్నిక్ ఎంత అద్భుతంగా చెప్పారు నిన్న బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి చేసి మరీ సార్ చూపించారు ఎంత కలకట్టంటే అనిపించింది అమ్మో శ్రీరామ్ సార్ అంత బాగా చెప్పారు కదా ఈ రోజు నా క్లాస్ నా ఫియర్ ఈ క్లాస్ అనేది అసలు వీళ్ళకి ఆడియన్స్ కి అప్రోచ్ అవుతుందా ఎక్కుతుందా నేను సరిగ్గా చెప్పలేదేమో అని చెప్పి నేను స్టాప్ అయిపోతే లేదు కదా నేను ఎంతవరకు నేను ప్రయత్నిస్తున్నాను సో నేను ముందే అవన్నీ పెట్టేసుకుంటే నేను ప్రెజెంట్ చేయగలనా కాన్ఫిడెంట్ గా నేను ప్రెజెంట్ చేయగలనా సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఎవరితో కూడా కంపారిజన్ అనేది ఉండకూడదు అలాగే లాస్ట్ వచ్చేసరికి గ్లాసోఫోబియా చూడండి చాలా మందికి ఏంటంటే ఒక గ్రూప్ గా ఉన్నప్పుడు ఒక 10 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఒక 10 మెంబర్స్ గుమిగూడి ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు ఇండివిజువల్ గా చాలా బాగా మాట్లాడేస్తూ ఉంటారు చాలా బాగా మాట్లాడేస్తూ ఉంటారు అలాగే కొంతమందికి వచ్చేసరికి గ్రూప్ లో మాట్లాడలేరు ఇండివిజువల్ గా పర్సనల్ గా ఇంట్లో మాత్రం తెగ వాగేస్తూ ఉంటారు బట్ ఏదైనా సార్ పబ్లిక్ స్పీక్ ఇవ్వాలంటే స్పీచ్ ఇవ్వాలంటే అమ్మో ఎక్కలేనిటువంటి స్వెట్ పట్ చేస్తుంది వణికిపోతూ ఉంటాం వాయిస్ లో క్లారిటీ ఉండదు ఇలా అంటే మనుషులు మనకి మనుషులు చూడగానే ఏమైపోతుందంటే మాట రాదనమాట సో ఎప్పుడైతే మనం దీన్ని ఓవర్కమ్ చేసుకున్నామో ఈ ఫియర్స్ మనం ఏ విధంగా అధిగమించాలనేది ఆ తర్వాత చూద్దాం ఇలాంటి ఫియర్స్ అనే ఉంటాయి ఇప్పుడు మనం ఫియర్ వస్తుంది కదా వాట్ ఇఫ్ యూ హ్యావ్ స్టేజ్ ఫియర్ మనకి స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి మన బాడీలో విపరీతమైనటువంటి చెమటలు ఎందుకో తెలియదు ఒక కంగారు అప్పటి వరకు నార్మల్ గా ఉంటాము అప్పుడు మాత్రం మన హార్ట్ బీట్ ఎలా ఉంటుందండి ఒక లబ్ధం విపరీతమైనటువంటి టెన్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సో ఒక పెయిన్ ఆ ఫీల్ కూడా ఎలా ఉంటుంది మన లెగ్స్ కూడా ఏమవుతాయి షివర్ అయిపోతూ ఉంటుంది వాట్ ఇఫ్ యూ హ్యావ్ స్టేజ్ ఫియర్ మనకి స్టేజ్ ఫియర్ ఎప్పుడైతే ఉందో మనం ఏదన్నా చెప్పగలమా ఏం చెప్పలేము ప్రెజెంట్ చేయగలమా అసలు అట్లీస్ట్ వాళ్ళు ఎదురుకుండా మనం ఉంచగలమా కాన్ఫిడెంట్ గా మన ఐస్ లోనే మన ఎక్స్ప్రెషన్స్ లోనే అర్థమైపోతూ ఉంటుంది రీజన్స్ ఆఫ్ ఫియర్ ఆన్ పబ్లిక్ స్పీకింగ్ అసలు మనం మాట్లాడే మనకి ఎప్పుడైతే అంటే పబ్లిక్ లో మాట్లాడలేకపోవడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు చూద్దాం రీజన్స్ ఆఫ్ ఫియర్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ ఫస్ట్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ కంటెంట్ నాలెడ్జ్ ఇక్కడ మనకి ఎప్పుడైతే కాంటెంట్ అనేది ఉందో మనకి మనం ఏదైతే ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాం సపోజ్ ఈ రోజు నేను మీకు ఏం చెప్పాలనుకున్నా స్టేజ్ ఫియర్ గురించి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి నేను చెప్పాలనుకున్నాను సో దాని గురించి ఆ కాంటెంట్ మీద నాకు ఎప్పుడైతే గ్రిప్ ఉందో ఏ పాయింట్ చెప్దాం అనుకున్నాం అసలు ఫియర్ అంటే ఏంటి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఆ ఫియర్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఏ విధంగా చేయాలి సో నాకంటే ఒక క్లారిటీ ఉంది ఎప్పుడైతే కాంటెంట్ మీద నాకు మనకి ఒక ఫుల్ గ్రిప్ అనేది ఉందో ఎప్పుడైతే మనకి కాంటెంట్ మీద ఒక పట్టు ఉందో ఆటోమేటిక్ ఎలా ఉంటుందండి మనకి కాన్ఫిడెంట్ గా చెప్పేస్తూ ఉంటాం బట్ కానీ ఎప్పుడైతే మనకి కాన్ఫిడెంట్ మీద అసలు సరైన అవగాహన లేకుండా ఉన్నాము అప్పుడు మనం ప్రెజెంట్ చేయగలమా ల్యాక్ ఆఫ్ కాంటెంట్ నాలెడ్జ్ సో ఇక్కడ చూడండి మనకి ఎటువంటి సరైన నాలెడ్జ్ లేకుండా మనం ప్రెజెంట్ చేయగలమా చేయలేము నెక్స్ట్ టూ మచ్
ప్రిపరేషన్ ఇది కూడా ఒక ఒక రీజనే అండి. ఏంటి అంటే చాలా ఏం చేస్తూ ఉంటారంటే అతిగా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు, ఓవర్ గా అనమాట. ఒక టాపిక్ ని ఇంత టైంలో ప్రెజెంట్ చేయాలని తెలుసు, ఏ పాయింట్ చెప్పాలో మీకు తెలుసు, కానీ ఏమో ఇంకా చదివితే బాగుంటుందేమో, ఇంకా గెంచేస్తే బాగుంటుందేమో అనుకుని విపరీతంగా చదువుతూనే ఉంటారు, ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఏది చెప్పాలి, సెకండ్ ఏది చెప్పాలి, ఒక క్లారిటీ లేక అన్ని ఆ మైండ్ లో పెట్టేసుకుని కన్ఫ్యూజ్ అయిపోతూ ఫస్ట్ది ముందు చెప్పడం, అంటే ముందుది లాస్ట్ కి చెప్పడం, లాస్ట్ది ముందు చెప్పడం, సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఆ స్టేట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎంతవరకు మనం ప్రిపేర్ అవ్వాలో, ఏ టాపిక్స్ ఏదైతే చెప్పాలో అది చెప్పుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ డస్ నాట్ ఫాలో ద ఆర్డర్. సో ఇక్కడ కూడా అంతే, మనం ఒక ఆర్డర్ లో ఫాలో అవ్వకపోవడం. ఇప్పుడు నేను చెప్పుకున్నాను ఏంటిది, మనం ఇప్పుడైతే ప్రిపరేషన్ అనేది సరిగ్గా చేసుకున్నాము, ఫస్ట్ ఏం చెప్పాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి, ఫస్ట్ నేను వచ్చి నేను విష్ చేశాను, నెక్స్ట్ తర్వాత కాంటెంట్ లోకి తీసుకెళ్ళాను, తర్వాత ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, ఇలా ఎండింగ్ వచ్చి ఫినిషింగ్ నేను ఏ విధంగా ఇవ్వాలి. సో ఇలాంటి ఎప్పుడైతే మనం ఒక ఓవరాల్ గా మనం ఎప్పుడైతే మధ్యలోది లాస్ట్ లో అలాగే లాస్ట్ లోది ముందు ఎప్పుడైతే అంటే ఒక మూవీకి ఒక స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ కదండి, మనం చెప్తూ ఉంటాం ఈ మూవీ అసలు బాగాలేదురా, ఆ ఎడిటింగ్ ఏంటో, తలా తొక్కలేదని చెప్పేస్తూ ఉంటాం కదా. ఎందుకంటే ఒక మూవీ కావాల్సింది ఏంటిది, స్క్రీన్ ప్లే, ఆ ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ సీన్ రావాలి, తర్వాత ఏంటి, ఎప్పుడు సాంగ్స్ రావాలి, ఎప్పుడు ఫైటింగ్ సీన్స్ రావాలి, ఎప్పుడు హీరో ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు విలన్ ఎంటర్ అవ్వాలి. సో ఇలాంటి ఒక క్లారిటీ ఎలా అయితే ఉంటుందో మన స్పీకింగ్ లో కూడా సేమ్ ఆ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రిజర్వ్డ్ నేచర్ అంటే ఎలా అంటే కామ్ గా సైలెంట్ గా మనం మాట్లాడిస్తేనే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అమ్మో చాలా అండి, ఎందుకంటే మనం అడుగుతూ ఉన్నాం లాస్ట్ లో సందేహాలు ఎవరైనా ఉన్నాయా, సందేహాలు ఎవరైనా ఉన్నాయి, ఆహా ఉంటాయి మైండ్ లో, అడిగితే ఏమవుతుందో ఏమనుకుంటారు, ఎలా అంటే కామ్ గా కూల్ గా నేను ఏమన్నా ఒక పేరు చెప్పి సార్ ఒకసారి మాట్లాడండి సార్, శ్రీనివాసులు సార్ మాట్లాడండి అంటే మాట్లాడతారు, రామనాథన్ సార్ ఒకసారి మాట్లాడండి అంటే అలా మాట్లాడు, అలా కాదు. మీ వైజ్గా ఏం చేయాలి, మీరు మీకున్నటువంటి ప్రతి డౌట్ ని కూడా క్లారిఫై చేసుకోవాలి. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ప్రతిదీ కూడా ఏంటంటే మనకి ఛాన్స్ దొరికినప్పుడు మనం ఏం చేయాలి, పట్టుకుంటూ ఉండాలి. కానీ ఏం చేస్తుంటారు వీళ్ళు, ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క థాట్స్ ని, ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకుండా కామ్ గా అలాగే కూర్చుంటూ ఉంటారు. సో నెక్స్ట్ పాస్ ఫెయిల్యూర్స్. ప్రీవియస్ లో మనం ఒక స్పీచ్ కానీ ఏదైనా ఇస్తున్నప్పుడు ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, అది పట్టుకుని ఇంకక్కడితో ఆగిపోతూ ఉండడం, మనం విన్నాం గతంలో ఏదైతే అయిందో ఆ యొక్క ఫెయిల్యూర్స్ ని గుర్తు తెచ్చుకుంటూ అసలు ఈవెన్ మాట్లాడనమాట, ఎక్కడ ఫేస్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి ఫియర్స్ కూడా ఉంటాయి. అలాగే నార్సిజం. సో ఇక్కడ మనకి బాగా అనమాట, అంటే ఇక్కడ చూడండి మీకు హిట్లర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏంటంటే నేనే మిగతా వాళ్ళని మనుషులుగా కూడా చూడకుండా నేనే గ్రేట్ అంటే నేనే చాలా తోపు అని చెప్పని వీళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే బాగా ఫీల్ అవుతూ ఉండి నా స్థాయి ఏంటి, నేను వీళ్ళతో మాట్లాడమా, ఇదేంటి ఆఫ్టర్ ఆల్ అంతే ఈ చిన్న పబ్లిక్ మీటింగ్ కి నేను ఎందుకు మాట్లాడాలి, నా ఇమేజ్ ఏం కాను అనేటువంటి ఈ టైప్ ఆఫ్ ఫియర్ కూడా ఉంటుందండి. సో దాంతో కూడా వాళ్ళు ఏంటంటే మాట్లాడలేరు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఏంటిది, ఇది కూడా ఫియరే మాట్లాడలేకపోవడానికి. డిస్కంఫర్ట్ విత్ యువర్ ఓన్ బాడీ. ఇంతకు ముందు అంటే మన యొక్క శరీరం పట్ల డిస్కంఫర్ట్ విత్ యువర్ ఓన్ బాడీ మన యొక్క ఏంటంటే మన యొక్క శరీరం పట్ల కంఫర్ట్ గా లేకపోవడం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే సరిగా ఎపీరెన్స్ అనేది వాళ్ళకి నమ్మకం ఉండాలి, ఎందుకంటే మనం ఇచ్చే కాంటెంట్ ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ గా ఉందో ఎపీరెన్స్ అనేది ఇంపార్టెంటా అండి. ఎపీరెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఓకే నా ముక్కు వంకరగా ఉంది, నీ సరిగా లేని, నీకు వచ్చేసరికి అది చెక్కండు వంకర ముక్కు వంకర, ఇలాంటి ఆ ఫిజికల్ ఎపీరెన్స్ తో వీళ్ళు ఏంటంటే అసలు మాట్లాడాలని ఇష్టపడరు, అసలు లేవరు, చైర్లో నుంచి లేచి స్పీచ్ ఇవ్వడానికి కూడా అసలు వాళ్ళు సాహసం చేయలేరు అనమాట. కంపేరింగ్ విత్ అదర్స్ నేను చెప్పాను, ఇది కంపేర్ చేసుకుంటూ ఉండదు, ఎప్పుడు కూడా ఎవరితో కూడా కంపేర్ చేసుకోకూడదు. మన బాడీలో పార్ట్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్ మనం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం కదండి, హ్యాండ్స్ కి చక్కగా ఇంపార్టెన్స్ ఇచ్చి మన లెగ్స్ ని నెగ్లెక్ట్ చేస్తే కాదు కదా, మన లెగ్స్, మన హ్యాండ్స్, మన ఐస్, మన మాటలు, ప్రతిదీ కూడా మన బాడీలో ప్రతి పార్ట్ ఎలా అయితే మనకి ఇంపార్టెంటో అలాగే ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఇంకొక పర్సన్ తో కంపారిజన్ ఎప్పుడు కూడా చేసుకోకూడదు. హౌ టు రెక్టిఫై, మనం ఇన్ని ఫియర్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా, వీటిని ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. యా, నో యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫియర్స్ నుంచి మనం ఒక
ఎన్నో ఫియర్స్ ఉన్నాయి మనం గుర్తించాం, ఓకే మనం గుర్తించాం మళ్ళీ ఈ విధమైనటువంటి ఫాల్ట్స్ ఉన్నాయి ఇన్ని భయాలు ఉన్నాయా అని చెప్పి మనం గుర్తించాం ఓకే, బట్ మనం ఓవర్కమ్ చేసుకోలేకలేదా? అయిపోకూడదు కదా, అయిపోవాలంటే ఫస్ట్ ఏం చేసుకోవాలట, నిన్ను నువ్వు కంప్లీట్ గా తెలుసుకోవాలి. మన స్ట్రెంగ్స్ ఏంటి, మన యొక్క ఎబిలిటీస్ ఏంటి, మనకి ఎక్కడ ఏ మైనస్ పాయింట్స్ ఉంటాయి, అలాగే ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ మైనస్ పాయింట్స్ మనం గుర్తించి వాటి మీద ఎప్పుడైతే మనం వర్కౌట్ చేసుకుంటూ ఉన్నామో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మనలో ఆ ఫియర్స్ అనేవి పోతూ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్, నో అబౌట్ ఆడియన్స్. మనం ఒక స్పీచ్ కి వెళ్తున్నాం, సపోజ్ ఇక్కడ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, ఇక్కడ నేను ఏం చెప్పాలి, స్పీకర్ గా ఉండాల్సినటువంటి క్వాలిటీస్ గురించి కావాల్సిన టాపిక్స్ అని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి, అవునా కదా? కానీ ఇక్కడ నేను వచ్చేసరికి మీరు నాకు మెడిటేషన్ వచ్చు కదా, మీ మెడిటేషన్ లో కూర్చోండి, మీ మెడిటేషన్ చేయండి, ఆత్మకు సంబంధించిన మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆడియన్స్ యొక్క ఆ పల్స్ ఏంటి అనేది మనం ఆ గ్రహించి మన చిన్నపిల్లలకి చెప్తున్నామా, పెద్దవాళ్ళకి చెప్తున్నామా, సో అదంతా కూడా మనం ఆ యొక్క మీటింగ్ ఏంటి, అదంతా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అది తెలుసుకుని మన ఆడియన్స్ యొక్క పల్స్ తెలుసుకుని మనం ఇచ్చే ఆ కంటెంట్ అనేది ఇంపార్టెంట్, అది పిల్లల పెద్దవాళ్ళు అనేది చూసుకుని మనం మంచి చెప్తూ ఉండాలి. ప్రాక్టీస్ విత్ కమిట్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అనుకున్నాం ఏంటి, ఆడియన్స్ యొక్క పల్స్ తెలుసుకుని మనం ఎప్పుడైతే మనం ప్రెజెంట్ చేయాలనుకున్నామో దానికి కావాల్సింది ఆ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నిబద్ధతతో ప్రాక్టీస్ చేయడం, ఎప్పుడైతే మనం నిబద్ధతతో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామో ప్రతి దాని పట్ల కూడా ఎలా అంటే కంప్లీట్ గా ఒక క్లారిటీగా మనం ఎలా అంటే స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాం, ఎక్కడ కూడా మనం డీవియేషన్ అనేది ఉండదు. నెక్స్ట్, ప్రాక్టీస్ విత్ కమిట్మెంట్, డోంట్ లిజన్ ఎనీ ఫులిష్ థింగ్స్ ప్రెజెంటేషన్. ఇక్కడ చూడండి మనకి ప్లాన్, మన యొక్క ప్లాన్ కావచ్చు ప్రతిదీ కూడా ఎలా అంటే ఇప్పుడు మనం స్టేజ్ మీదకి ఎక్కాము, మనం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుతున్నప్పుడు కింద నుంచి మన ఆడియన్స్ వచ్చేసరికి ఏదో ఒకటి మనకి అంటూ ఉంటారు, లేకపోతే ఎగతాళి చేస్తూ ఉంటారు, లేకపోతే కామెంట్ చేస్తుంటారు, వాళ్ళని ఎప్పుడైతే మనం పట్టించుకుంటూ ఉన్నామో. ఓకే, నా వాయిస్ అర్థమవుతుంది కదండి అందరికి, ఆడిబులే స్క్రీన్ స్టక్ అయింది సార్. శ్రీరామ్ సార్ చెప్పండి. విశ్వ గారు సార్ నా వాయిస్ క్లారిటీ ఉంది కదా సార్, క్లియర్ గా ఉందండి, చక్కగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. ఓకే సార్, అదే సార్ ఈశ్వరనే చెప్తున్నారు స్ట్రక్ అవుతుందని, స్క్రీన్ స్ట్రక్ అవుతుందని. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఒక స్టేజ్ మీద మనం స్పీకింగ్ కొంచెం స్లోగా చెప్పమంటారా సార్? అంటే వాళ్ళు ఎవరో మెసేజ్ పంపించారలా? అవును సార్, టైం చాలా తక్కువ ఉంది, 2 టాపిక్స్ కవర్ చేయాలి, ఆ తర్వాత ఉన్న టాపిక్ ఇంకా పెద్దది, అందుకని నేను ఫాస్ట్ గా చెప్తున్నాను సార్. ఓకే అండి, నేను స్లోగానే చెప్తాను మీకోసం, జాగ్రత్తగా స్లోగానే చెప్తాను, బట్ కొంచెం టైం ఎక్స్టెండ్ అవుతుంది, పర్లేదు అనుకుంటే నాకు నో ప్రాబ్లం, హ్యాపీగా నేను 2 అవర్స్ అలా మాట్లాడేసుకుంటూ ఉంటాను, కానీ మనం ఇన్ టైంలో కంప్లీట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి, కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్తో అలా చెవులు నిక్కరించుకుని మరి మీరు ఏం చేయాలి వింటూ ఉండండి. థ్యాంక్ యూ. మనం ఎప్పుడైతే ఒక స్పీకింగ్ మనం చెప్తున్నామో, ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నామో, మనకి ఆడియన్స్ నుంచి ఎలాంటి ఆ థింగ్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కింద నుంచి కొంతమంది క్లాప్స్ కొట్టేస్తూ ఉంటారు ఆపేయమని చెప్పి, లేకపోతే కింద నుంచి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక కామెంట్ అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది, వాటిని మీరు తీసుకుని మీరు ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ చేశారు, ఎప్పుడైతే మీరు వాటిని తీసుకున్నారో స్వీకరించారో మీరు ఆగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు కాంటెంట్ మీద మీరు అంటే మీ యొక్క ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేసి మీరు ఎప్పుడైతే సమర్థవంతంగా మీ యొక్క మాటని మీ ప్రెజెంటేషన్ మీద మీరు ఎప్పుడైతే కంప్లీట్ గా మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెడుతూ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో మీకు ఎలాంటివి ఎదురుగుండా మీకు ఏం కనిపిస్తున్నా సరే మీ ఫోకసింగ్ అంతా కూడా ఏంటిది మీరు ప్రెజెంట్ చేసే దాని మీదే ఉంటుందండి. వేరే వాళ్ళని ఎప్పుడైతే మీ కింద ఎవరైనా కామెంట్ చేసేది కానీ వాళ్ళని కానీ పట్టించుకున్నారనుకోండి, మీకు చెప్పారు కదండి మీరు మీ ఫ్లోని మీరు స్టాప్ చేసుకుంటారు, అలాగే మిమ్మల్ని మీరు అని సరిగ్గా చెప్పట్లేదా, ఇదేంటి వాళ్ళు అలా అన్నారు, సో ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం కింద జరిగేటువంటి వాటిని మనం లిజన్ అక్కర్లేదు, వాళ్ళకి ఏమైనా సందేహాలు అన్నప్పుడు మాత్రం మీ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎవరో ఛాన్స్ ఇస్తారు, అప్పుడు మీరు వాళ్ళ గురించి మీరు మాట్లాడవచ్చు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు మాట్లాడవచ్చు, బట్ మీరు మాట్లాడేటప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి, మీకు చెప్పేటువంటి ఆ యొక్క స్పీకింగ్ మీరు చెప్పేటువంటి ఆ యొక్క ప్రెజెంటేషన్ మీదే మీ ఫోకస్ ఉండాలి. ఓకే అండి, యా అలాగే మనకు ఒక మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము, వాట్ ఈస్ ఫియర్, డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్ అండ్ ఫోబియా, అండ్ టైప్స్ ఆఫ్ ఫియర్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్, రీజన్స్ ఫర్ ఫియర్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం, హౌ టు రెక్టిఫై ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం ఫియర్స్ గురించి మనకు ఓకే తెలుసుకున్నాము, బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది, ఫియర్స్ని
ఎలా అధిగమించాలి అనేది ఓకే మనం తెలుసుకున్నాం. ఇక్కడితో అయిపోతుందా కాదు కదా, ఈరోజు మనకు ఒక్కొక్క మంచి టాపిక్ ఉంది. ఏంటిది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే పదంని నేను చెప్తున్నప్పుడే ఒక టైప్ ఆఫ్ ఏముంది మనకి, ఒక ఎనర్జీ స్టార్ట్ అవుతుంది, ఒక బూస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఆత్మవిశ్వాసం అంటే ఇది ఒక్కరిలో ఉంటుంది, అవునా కదా? ఎగ్జాంపుల్ జస్ట్ ఒక చిన్న ఒక 3 లైన్స్ పాడుతున్నానండి. మనకి సభాష్ రాముడు మూవీ అందరికీ తెలుసు కదండి, సభాష్ రాముడు. అందులో మనకి ఘంటసాల గారు చెప్తారు, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఆ ఫియర్స్ ని మనం ఎప్పుడైతే మనం తీసేసామో మనలో నుంచి, మన యొక్క విజయానికి మనం బాట అనేది వేసుకున్నట్టే అని చెప్పండి. జయము నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపోమ్మురా, గాఢాంధకారం అలముకున్న వీధి చెందకు, సందేహ పడగ వెలుగు చూసి సాగు ముందుకు, నిరాశలోన జీవితాన్ని కృంగదీయకు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా మనకి ఇందులో వచ్చేసాయి, అవునా కదండి? ఎప్పుడైతే మనకి సెల్ఫ్ డౌట్ ఉందో గుర్తుపెట్టుకోండి, ఫియర్ కి కంప్లీట్ గా ఆపోజిట్ వర్డ్ ఏంటిది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది ఏంటిది? భయానికి కంప్లీట్ గా ఆపోజిట్ వర్డ్. ఒకవేళ మనకి భయం ఉంటే మనలో కాన్ఫిడెన్స్ ఉంటుందా? ఉండదు. ఇవన్నీ కూడా ఏంటి? ఫియర్ అనమాట. మన ఫేస్ మనకి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనకి ఫియర్ ఉందో కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఎప్పుడైతే మనకి సెల్ఫ్ డౌట్, అపనమ్మకం, లేజినెస్, నిరాశ ఇవన్నీ ఎప్పుడైతే వీటన్నింటి వల్ల వచ్చేది ఏంటిది? మనలో భయం, తెలియకుండా వచ్చేస్తుంది అనమాట ఆ భయం అనేది. ఎప్పుడైతే మనలో కాన్ఫిడెన్స్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడు మనకి ఈ భయం అనేది ఉంటుందా? ఉండదు కదా. సో అసలు ఆత్మవిశ్వాసం అంటే ఏంటో చూద్దాం. ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? మన ఆత్మవిశ్వాసంతో నువ్వు జీవిస్తే అంటుంటారు చాలా మంది, ఆత్మవిశ్వాసంతో నువ్వు జీవించావా, నువ్వు బతికి ఉన్నవాడితో లెక్క. ఆత్మవిశ్వాసం లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు చనిపోయిన వాడితో సమానం అని చెప్పి అంటూ ఉంటారు. అసలు విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారని, వాళ్ళ మీద వాళ్ళకి ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఏదైనా ఇచ్చేలా ఉంటాడు, అవునా కదా? విశ్వాసం లేనివాడు ఎప్పుడు కూడా డిపెండ్ అవుతూ ఉంటారు, దేహి దేహి అని చెప్పని. ఎవరో ఇచ్చేది కాదండి ఇది, గుర్తుపెట్టుకోండి. ఎవరో ఇస్తే మనకి ఆత్మవిశ్వాసం అనేది వస్తుందా? హాంఫర్ట్ అనగానే పైనుంచి ఇలా అనగానే హాంఫర్ట్ మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నా అని చెప్పి అనగానే వచ్చేస్తుందా? పైనుంచి వచ్చేసేసి మన చేతిలోకి వచ్చేస్తుందా? మనలో యాడ్ అయ్యేది కాదు. సెల్ఫ్ అంటే గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ అంటే స్వయం, మనకి నీకు నువ్వే ఇన్డెప్త్ నుంచి ఏముండాలి, మన మీద మనకునేటువంటి అపారమైనటువంటి నమ్మకం, మన మీద మనకునేటువంటి అపారమైన నమ్మకం ఏంటిది మనం, దాన్ని విశ్వాసం అంటారు. చూడండి ఒకసారి, మనకి ఇక్కడ ఆత్మవిశ్వాసం అంటున్నాం, అక్కడ ఏదో మనకి మనసు విశ్వాసం అనట్లేదు, బుద్ధి విశ్వాసం అనట్లేదు. ఇప్పుడు ఒక పర్సన్ చనిపోతే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? మనసు చచ్చిపోయింది, బుద్ధి చచ్చిపోయింది అంటారా? లేదు కదా. వాడిని చూపించి ఏమంటారు? వాడి ఆత్మ పైలోకాలకి వెళ్ళిందిరా అంటారు, అవునా కదా? అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదో సంథింగ్ మనల్ని నడిపించేది ఏంటిది? సోల్. సో కాబట్టి ఇది మనకి మన యొక్క మనస్సుకి బుద్ధికి మించింది కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం? సోల్ అంటున్నాం. సో దీని నుంచి వచ్చేది ఏంటిది? ఆత్మవిశ్వాసం. కాబట్టి దీన్ని మనం మనసు విశ్వాసం అనట్లేదు, బుద్ధి విశ్వాసం అనట్లేదు, ఆత్మవిశ్వాసం అన్నాం. మనల్ని మనమే నమ్మకపోతే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని నమ్ముతారండి, నమ్మరు కదా. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనపై మనకి నమ్మకం అనేది ఉండాలి. దీనిలో మనం ఫస్ట్ స్క్రీన్ షేర్ చేసేస్తున్నాను మీకు, ఒకసారి చూడండి. అందరికీ కూడా కనిపిస్తుందో లేదో స్క్రీన్ కనిపిస్తుంది కదండి అందరికీ కూడా. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టాపిక్ ని నాకు మంచిగా పిపిటి రూపంలో ఇచ్చినటువంటి మన యొక్క శ్రీరామ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సెక్షన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనపై మనకి ఉన్నటువంటి అపారమైన నమ్మకం అంటే మన పట్ల, మన యొక్క సామర్థ్యాల పట్ల. మనలో ఎన్ని ఎబిలిటీస్ ఉంటాయండి మనకి? మనలో చాలా ఎబిలిటీస్ ఉంటాయి, అవునా కదా? ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉంటాయి మనకి. చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని ఎప్రిషియేషన్స్ వస్తూ ఉంటాయి. వావ్, ఏం చేసావురా నువ్వు, ఎంత బాగా చేసావు ఈ వర్క్ని, లేకపోతే నీలో ఈ మంచి క్వాలిటీ ఉందని చెప్పని ఎంతో మంది మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించిన వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా ఏం చేయాలి మనం? గుర్తుపెట్టుకోవాలి. మనలో ఎప్పుడైతే మనకి అంటే మన యొక్క ఎబిలిటీస్ ని ఎప్పుడైతే మనం ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడైతే మనం మన యొక్క నమ్మకాన్ని ఎప్పుడైతే మనం బోల్డ్ ఎంత నమ్మకాన్ని మనం కొడగట్టుకుని ఎప్పుడైతే మనం
ఏ పనైనా సరే మనం చేస్తూ ఉన్నాము, కంపల్సరీ మనం అనుకున్నది సాధిస్తామండి, ఉత్సాహంతో చేయాలి. అది కూడా ఎలా, ఒక దాని పట్ల మనకి పర్టికులర్ ఇంట్రెస్ట్ అనేది, నాలెడ్జ్ అనేది ఉంటే మాత్రమే చాలదు. మళ్ళీ ఆ జ్ఞానం అలాగే దాని యొక్క ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టామో ఆ యొక్క విజ్ఞానంతో పాటు ఏముండాలట అంటే ప్రతిదానికి కూడా మనకి ఒక విజన్ అనేది ఇంపార్టెంట్ కదా. ఆ విజన్ బట్టినే కదా మనం ఏదైనా ఒక ఒక పని స్టార్ట్ చేస్తున్నామంటే విజన్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఆ టైంలో ఈ పని చేయాలరా లేకపోతే ఇందులో నేను విజయం సాధించాలని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అంటే ఏముండాలి, మనకి ఒక విజన్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. ఆ విజన్కి విజన్ అంటే చాలా విజ్డమ్ కూడా చాలా ఇంపార్టెంట్. విజ్డమ్ అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఒకటే కాదు, దాని యొక్క నాలెడ్జ్ని అలాగే మన యొక్క ఆచరణాత్మకంగా ఎప్పుడైతే మనం మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే మనం నేర్చుకునేవి ఏంటివి, దాన్ని మనం విజ్డమ్ అంటాం. సో విజన్ ప్లస్ విజ్డమ్ ఎప్పుడైతే ఉందో దాన్ని ఏమంటాం, మన అనుభవంతో కూడినటువంటి జ్ఞానం ఇది ఎప్పుడైతే ఉందో మన యొక్క కాంటెంట్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం చేస్తాం మనం ఇంక్లూడ్ చేసి చెప్పేస్తూ ఉంటాం అందరికీ. మరి నేను ఉన్నాను, నేను చెప్తూ ఉన్నాను, నేను చెప్పినప్పుడు ఒక టాపిక్ని ఒక టాపిక్గా ఎప్పుడైతే చెప్పానో జస్ట్ వింటామంతే. ఇప్పుడే మన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఎప్పుడైతే మనం జోడించి చెప్పామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఇంకాస్త ఇంపాక్ట్గా వాళ్ళ యొక్క ఇన్నర్కి టచ్ అవుతూ ఉంటుంది. కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్లో మనం ముందుగా కాన్ఫిడెన్స్ ఎన్ని టైప్స్గా ఉంది, ఈ కాన్ఫిడెన్స్ అనేది మనకి 3 టైప్స్గా ఉంది. అదేంటి, మనకి లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెండోసారికి ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అలాగే ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక్కడ మనకి ఆత్మవిశ్వాసం అంటున్నాం కదా, ఈ ఆత్మవిశ్వాసం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మనలో ఉన్నటువంటి అనంతమైనటువంటి సామర్థ్యం బయటికి తీసుకువచ్చేటువంటి ఒక తాళం చెవి, ఒక కీనే ఏం చెప్తాం మనం, ఆత్మవిశ్వాసం అంటాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ కీ టు అన్లాకింగ్ యువర్ అల్టిమేట్ అన్లిమిటెడ్ పొటెన్షియల్. దీనికి నేను 3గా చెప్తున్నాను, ఏఎస్కే. ఏఎస్కే అంటే ఏంటి, ఆస్క్. ఈజీగా మీకు గుర్తుండడం కోసం ఏఎస్కే అంటే ఆస్క్. ఏ ఫర్ యాటిట్యూడ్, మనం ఏదైనా ఒకటి ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాం, చాలా పబ్లిక్లో మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అనుకున్నాం. సో మనం ఫస్ట్ ఏముండాలంటే ఏ యాటిట్యూడ్, మనకి మేకింగ్ యాటిట్యూడ్. ప్రతి ఒక్కరికి సారైనా చెప్పారు ఏంటిది శ్రీరామ్ సార్, ప్రతి ఒక్కరికి సపోజ్ ఎగ్జాంపుల్ మన యొక్క హీరోస్ని సింబాలిక్గా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ బట్టి మనం చెప్పేస్తూ ఉంటాం. మనకంటూ ఒక స్టైల్ ఉండాలి, మనకంటూ అంటే మన యొక్క ఆ వైఖరి ఆ విధానం బట్టినే మన ఓకే విశ్వ మేడం క్లాస్ అయితే ఇలా ఉంటుంది, ఒక శ్రీరామ్ సార్ క్లాస్ అంటే అల్టిమేట్ ఇలా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఏం చెప్తామని ఒక ఒక స్టాంప్ని మనం పెట్టేసుకుంటూ ఉంటాం. అలా మనకి ఓన్గా ఏముండాలి, మనకి ఒక యాటిట్యూడ్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎస్ ఫర్ స్కిల్స్, గుర్తుపెట్టుకొని మన యొక్క ఎర్త్ మీద ఎప్పుడైతే ఉన్నామో ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం ఏంటి, నిరంతర విద్యార్థులం. మన యొక్క నాలెడ్జ్ని సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే మనం అప్ టు డేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ప్రీవియస్గా మనకి పూర్వకాలంలో ఏముండేవండి, తాళపత్ర గ్రంథాలు ఉండేవి, తాళపత్ర గ్రంథాలు ఉండేవి, ఆ తర్వాత లెటర్స్, ఆ తర్వాత ఈమెయిల్స్, తర్వాత ఇప్పుడు వచ్చేసరికి వాట్సాప్, వీడియో చాట్, చక్కగా ఇక్కడ నుంచి అందరినీ కూడా మనం ఏం చేస్తున్నాం, మాట్లాడేస్తూ ఉన్నాం, అవునా కదా. సో ఎప్పటికప్పుడు ఏముండాలి, మనం అప్ టు డేట్లో ఉంటూ ఉండాలి. కే ఫర్ లోతైన జ్ఞానం. ఆ కే అనేది ఎలా ఉండాలంటే లోతైనదిగా సుస్పష్టమైనటువంటి వివరణాత్మకమైనటువంటి ఆ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే ఎప్పుడైతే మనం ఈ 3 ఉన్నాయో, ఏ యాటిట్యూడ్, ఏ స్కిల్స్, కే ఫర్ నాలెడ్జ్, లోతైన జ్ఞానం, ఈ 3 ఎప్పుడైతే ఉన్నామో మనం కాన్ఫిడెంట్గా ఏం చెప్తాం మనం మాట్లాడుతూ ఉంటాం. సో మనం ఈ యొక్క ఈ కాన్ఫిడెన్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. అవేంటివి, ఫస్ట్ వచ్చేసరికి ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసరికి మనకి 3 టైప్స్. ఒకటి లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో వచ్చేసరికి ఫస్ట్ ఏంటిది, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏంటి, ఉన్నదానికన్నా కాన్ఫిడెన్స్, మనలో విశ్వాసం అనేది తక్కువగా ఉండడమే ఏమంటాం మనం, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. ఆ లో కాన్ఫిడెన్స్ వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూద్దామండి. ఆ లక్షణాలు బట్టి మనకి ఓకే మనలో ఇలా ఉన్నాయా, సో మనం ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. చాలా ఎలా అంటే ఐ కాంట్, ఏదైనా చేయాలి అంటే ఆత్మీయత భావం, ఇది నేను చేసేది రైటో రాంగో, చేయొచ్చో లేదో, మిగతా వాళ్ళు అసలు దాని గురించి ఏమనుకుంటారో అనే దాన్ని బట్టి మన యొక్క ఆ బిహేవియర్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్, మీకు ఏదైతే కంఫర్ట్ జోన్ ఉందో అందులో నిండిపోతూ ఉంటాం. సెకండ్ ఏంటి, కంఫర్ట్ జోన్లో నిండిపోతూ ఉండడం. ఇక్కడ చూడండి, మనకి ఉన్న స్థితితో ఎప్పుడైతే స్టాప్ అయిపోయామో, మనకేంటి ఉన్న స్థితిలో ఉంటే చాలా
స్టాప్ అయిపోతే చాలా లేదు కదా, ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలనుకుంటాం ఎవరైనా సరే, అంతే కదా. ఎందుకంటే మనం జీరోగా ఉండడం ఇష్టపడతామని లేదు కదా, జీరో నుంచి హీరోగా ఉండాలరా అని చెప్పని, జీరో టు హీరో కాలేజ్ మీద చెప్తాం ఎస్ ఈ వర్క్ నేను చేస్తే బాగుంటుంది, ఈ అబ్బాయి ఏం చేశాడరా వాడు, అసలు ఇది వాళ్ళు అసలు స్పోర్ట్స్ ఆడారా ఏం, అసలు దానిలో నిజంగా సూపర్ అల్టిమేట్ అని చెప్పి మేము చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ చూడండి, అసలు మనకు ఒక బొగ్గును తీసుకుంటే బొగ్గు నేను ఇలా ఉంటాను అనుకుంటే కాదు కదా, బొగ్గు అనేది సానబెట్టగా అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఒక టైం మనం ఇస్తూ ఉన్నామో అది ఎలా తయారైందండి, భజన లాగా అయింది. సో నేను ఇక్కడే ఉంటాను, నేను ఇంకా కంఫర్ట్ జోన్ నాకు అంతా బాగానే ఉంది కదా, అన్ని వస్తాయి కదా, తింటున్నాను పడుకుంటున్నాను లేస్తున్నాను ఇంకా అంతే, ఇంకా స్టాప్, ఇంకా నాకు చాలు అంటే కాదు కదా. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలంటే సాక్రిఫైస్ యువర్ కంఫర్ట్ జోన్ అంటే ఏంటి. ఇక్కడ మనకి ఒక ఎప్పుడైతే మన యొక్క కంఫర్ట్ జోన్ సాక్రిఫైస్ చేసామో తర్వాత మనం ఎక్కడ మన యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ మన యొక్క గోల్కి తగ్గట్టుగా మనం వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ ఫెయిల్యూర్ ఫియర్. మనం ఫెయిల్యూర్స్ అయిపోయి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక అంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోతుందండి మనకి, కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు ఉండదు మనకి, ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నామో అయ్యో ఎంత ట్రై చేసి ఇది అవ్వట్లేదురా అని చెప్పని ఇంకా అలాగే ఉండిపోతూ ఉంటారు. నెక్స్ట్ నో టు రిస్క్, అమ్మో నాకు అది రాదు కదా, నాకు తెలియదు కదా సో అని చెప్పని ఒక టైప్ ఆఫ్ ఆ ఫియర్తో ఏం చేస్తామంటే ఆ రిస్క్ని కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. అప్పుడు కూడా ఏమవుతుంది మనలో ఆ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎలా ఉంటామంటే మనం ఒక పారాడాక్స్ టైప్ లో ఉంటాం. ఐ కాంట్ ఫైండ్ హ్యాపీనెస్ స్క్రీన్. అసలు నాకు ఏది కూడా ఏంటంటే నాకు నా హ్యాపీనెస్ అనేది ఎక్కడ కూడా దొరకడం లేదు. లైఫ్ హ్యాస్ నథింగ్ మోర్ టు ఆఫర్ మీ, నాకు నా జీవితం ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పి ఇలాంటి ఆ లక్షణాలతో ఉంటూ ఉంటారు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం మన లైఫ్ కి ఏమిచ్చామనేది ఇంపార్టెంట్. మనం ఒక లైఫ్ ని మనం లీడ్ చేస్తున్నామంటే దానిలో మీరెంతవరకు ఇస్తున్నారనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే వారి యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఆప్టిమల్ అంటే చూడండి ఎంతవరకు ఉండాలో అంత కాన్ఫిడెన్సే ఉంటుందట. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ క్యాన్, నేను ఏదైనా సరే నేను చేయగలను, నీకు ఏది ఐడెంటిపిస్తే అది చేసుకుంటూ వెళ్తూ ఉంటారట వీళ్ళు. కంప్లీట్ నమ్మకంతో ప్రతి ఒక్క డిసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ ట్రస్ట్, వాళ్ళ వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు. సెల్ఫ్ డౌట్స్ ని మనలో ఉన్నటువంటి ఆ డౌట్స్ ని సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి కదా, అమ్మో నాకు ఇది రావట్లేదు కదా, ఇది తెలియట్లేదు కదా, సో వాటన్నింటినీ కూడా ఏం చేస్తారు వీళ్ళు కంప్లీట్ గా ఆ రిలీజ్ చేసి దానికి బదులుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని రిప్లేస్ చేస్తూ ఉంటారు. అది సెల్ఫ్ డౌట్స్ తీసేసి దానికి బదులుగా ఏమంచుకుంటారంటే వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వీళ్ళు ప్రతి వర్క్ ని చేసుకుంటూ వెళ్తారట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి బుక్స్ ఉన్నాయి, మనకన్నా ఇప్పుడు ఏదైతే మన ఒక దానిలో మనకు ప్రావీణ్యత పొందాలి అనుకున్నప్పుడు ఆ సీనియర్స్ దానిలో నిష్ణాతులు ఉంటారు కదా, వాళ్ళు అప్రోచ్ అయిపోయి ఇది ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇది చెప్పండి అని చెప్పని ఎప్పుడైతే మనం సీనియర్స్తో కావచ్చు మన యొక్క బుక్స్ ని కానీ రిఫర్ చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా మనం ఆ డౌట్స్ ని కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇబ్బంది ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్లారిటీగా మనం ఏం చేస్తాం, మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారట ఈ ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఒక స్టేజ్ లో ఒక 2 hours క్లాస్ అని చెప్పి మేము చెప్పాలండి అంటారు, అక్కడికి వచ్చేసరికి అందరూ మాట్లాడగా మనకి హాఫ్ అన్ అవరే ఉంది టైం లేదు. సో ఆ టైంలో నేను లేదు, నేను ఒక 2 hours కదా నేను చెప్పాల్సింది, హాఫ్ అన్ అవర్లో ఎలా చెప్తానని చెప్పి చెప్తామా. వీళ్ళు ఎలా ఉంటారంటే స్పాంటేనియస్ గా సమయ స్ఫూర్తితో 2 hours క్లాస్ లో ఏదైతే బుల్లెట్ పాయింట్స్ ఉంటాయో వాటినింటి కూడా హాఫ్ అన్ అవర్కి కుదించి వీళ్ళు చెప్పేస్తూ ఉంటారట. సో వీళ్ళు ప్లాన్ ఏ చేస్తారు ప్లాన్ బి చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ప్లే చేస్తాను పీపీటీ, ఇది లేకపోయినా సరే నేను మాట్లాడేలా ఉండాలి. నెక్స్ట్ డిడ్ నో పాస్ట్, గతం గురించి అయ్యో అలా చేసి ఉండకూడదేమో అని చెప్పని గతంలోనే ఉండిపోతూ ఉండరట. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అసలు గతం గురించి ఆలోచన చేయరు, ప్రెసెంట్ ఏంటి ఈ క్షణంలో నేను ఏం చేయబోతున్నాను ఏం చేస్తాను దాని గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చేసి డిపెండ్ అవ్వకుండా ఉంటారట వేరే వాళ్ళని ఇది చేస్తే ఏమవుతుంది, నాకు ఇది అర్థం కావట్లేదు ఇది చేయండి అని చెప్పని, అసలు దీనికి ఏం చేయాలి అంటే మనం ఆలోచించకుండా ఏం చేస్తూ ఉంటాం అంటే మనం ఇంకోళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఉంటాం కదా. కాబట్టి వేరే వాళ్ళ యొక్క ఆ నిర్ణయాలతో
పని లేకుండా వీళ్ళు వచ్చేసరికి ఏం చేస్తుంటారట, వాళ్ళకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్తారట. సో ఇక్కడ వచ్చేసరికి ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో కూడా మనం చూసుకున్నాము. ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి, ఇవి మన జనరల్ గా చాలా మందిని చూస్తూ ఉంటాం అనమాట, తరచుగా తరసపడుతూ ఉంటారు. సో ఈ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు వచ్చేసరికి ఎలా కనిపిస్తారంటే సుపీరియారిటీ కాంప్లెక్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట, ఈగోటిస్ట్ గా ఉంటారు, అహంకారంతో మొండిగా నా నేనే గ్రేట్, నేనే తోపు, మిగతా వాళ్ళని అంటే వాళ్ళ వాళ్ళు అనుకుంటే అనుకుంటూ ఉంటారు. ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎలా చూస్తారంటే చిన్నగా చూస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. అది చాలా ఎంత మిస్టేక్ అండి, అవునా కదా? సో అండర్ ఎస్టిమేటింగ్ వేసుకుంటూ ఉంటారు ఎటువంటి ఆధారం లేకుండా. ఎలా అంటే వాళ్ళు ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటూ ఉంటారు, రిజల్ట్స్ కూడా ఆ విధంగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి ఏంటి మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి. తర్వాత హౌ టు డెవలప్ కాన్ఫిడెన్స్, మనం ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాం, మనం లో కాన్ఫిడెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆప్టిమల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఉన్న కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే హౌ టు డెవలప్, మనం ఈ యొక్క కాన్ఫిడెన్స్ ని ఏ విధంగా మనలో మనం డెవలప్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మనం ఐడెంటిఫై యువర్ నెగిటివ్ థాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంట. మనలో కాన్ఫిడెన్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంట, ఐడెంటిఫై యువర్ నెగిటివ్ థాట్స్, మనలో ఏమన్నా నకారాత్మకంగా ఏమైనా ఆలోచిస్తున్నామా, ఫస్ట్ ఏం చేయాలి, వాటిని గుర్తించాలట. గుర్తించిన తర్వాత ఏం చేయాలట, వాటిని పాజిటివ్గా మనం మార్చుకోవడం. సపోజ్ నాకు నేను మార్నింగ్ లేవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను లేవలేకపోతే నాకు బద్ధకంగా ఉంది అంటే చాలా కాదు కదా, నేను మార్నింగ్ లేస్తే నాకు ఇంకా ఎక్స్ట్రా అవర్స్ యాడ్ అవుతాయి, ఇంకా నేను ఎన్నో అచీవ్ చేయొచ్చు అన్నప్పుడు ఏం చేసుకుంటాను నేను, లేదు నేను మార్నింగ్ లేస్తున్నాను అని చెప్పని మనం ఏం చేసుకున్నా చక్కగా అలారం పెట్టుకోవడము, లేకపోతే మ్యూజిక్ ఇష్టమైతే మ్యూజిక్ ప్లే చేస్తే చక్కగా మనం లేచి కూర్చుంటూ ఉంటాం. నేను వచ్చేసరికి ఆ విధంగా చేస్తూ ఉంటానండి. నెక్స్ట్ మనకి పాజిటివ్ కన్నా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, వాటిని కట్ చేసుకోవాలి, అంతే తప్ప వాటిలో పడి కంటిన్యూ చేస్తే లేదు కదా. సో మనం ఏం చేయాలంటే మన యొక్క మనల్ని ప్రోత్సహించేటువంటి వాతావరణం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలి, మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. వైఫై అంటారు కదా, ఎంతైతే ఇంపార్టెంటో మీ ఫోన్కి మీ వైఫై, అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అనేది ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంచుకోవాలి, పాజిటివ్గా మోల్డ్ చేసుకుంటూ ఉండాలట. ఎప్పుడు కూడా నెక్స్ట్ ఏదైనా సరే నెగిటివ్ గుర్తు చేసేటువంటివి ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా ఏం చేసుకోవాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి తీసేయాలి. మనలో నుంచి ఏం చేస్తాం మనం, షిఫ్ట్ డిలీట్ ఉంటాయి కదండి, అలాగే మనలో ఆ పర్సన్స్ కానీ ఆ యొక్క థింకింగ్ కానీ వాటి మనలో నుంచి ఏం చేయాలి మనం, డిలీట్ చేసేసుకుంటూ ఉండాలి. అలాగే మన పట్ల మనం ఎలా ఉండాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ ద హీరో ఆఫ్ మై లైఫ్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఫస్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆత్మగౌరవం, ఆత్మగౌరవం ఎప్పుడైతే ఇచ్చుకున్నారో, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముకున్నారో ఆటోమేటిక్గా మీరు కాన్ఫిడెంట్గా ఎప్పుడన్నా చేస్తారు, ఏదైనా సరే మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా చేస్తూ వెళ్తుంటారు. ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారనుకోండి ఏం చేస్తాం మనం, చక్కగా యాక్సెప్ట్ చేయండి, అలా కాదండి నేను దీనికి ఎలిజిబుల్ కాదండి అని చెప్పి అంటారా, వద్దు అని చెప్పని చక్కగా ఏం చేయాలి, వాటిని స్వీకరించాలి. అద్దంలో ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకుంటూ ఉండాలట, చూసుకుంటూ ఉండాలట. ఎందుకో తెలుసా అండి మీకు, ఎప్పుడైతే మనం అద్దంలో చూసుకుంటూ స్మైల్ ఇచ్చుకుంటూ ఉన్నామో, మీకు తెలుసు కదా ఏంటిది, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఒక ఫ్లవర్ ఉంటే ఎంత చూస్తూ ఉంటాం మనం, ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి చూస్తే, చాలా హ్యాపీగా ఉంటుందా లేదా. అలాగే ఒక చెట్టుకి పువ్వు ఎంతైతే అందమో, మనిషికి ఒక నవ్వు అనేది అంతే అందంగా ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, వీటిలో మనకి మేజర్గా మనకి ఇప్పుడు మనం ఎన్నో పాయింట్స్ మనం తీసుకుంటూ ఉన్నాం, వీటిలో మెయిన్గా మనకి ఏంటి, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేసుకుంటూ ఉండాలి. ముందుగా మనం ఎలా అయితే ఉన్నామో, మనం ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేయాలి, మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఇమేజ్ ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకున్నాం, ఇందాక చెప్పాను అద్దంలో చూసుకుంటూ ఉండండి, మనం ఎలా చూసుకోవాలి నాకేంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలండి, హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారంటే ఏం చెప్తాం మేము, పర్లేదండి ఏదో నడుస్తుంది, ఓకే గుడ్ అంటామా. చూడండి గుడ్ అన్నప్పుడు ఎలా ఓకే పర్లేదంటే మీకు ఎలా ఉంది, ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ ఎక్సలెంట్ అన్నప్పుడు చూడండి ఒక 1000 వర్డ్స్ లో మీ ఫేస్ వెలిగిపోతూ ఉంటుంది, అలాగే మీ బాడీలో ఆ యొక్క శక్తి కూడా ఏంటి ఉన్నదానికన్నా ఎక్కువ మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే మన యొక్క సెల్ఫ్ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ టాక్, అలాగే మనతో మనం ఏం చేసుకోవాలి మాట్లాడుకుంటూ ఉండాలి, సెల్ఫ్ టాక్, సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ టాక్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి.
అది చాలా ఇంపార్టెంట్. మీతో మీరు ఎప్పుడైతే మాట్లాడుకుంటూ ఉన్నారో మీరు ఉన్న ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ మీరు ఏం చేయాలనుకుంటే మీకంటే ఒక క్లారిటీ మీ గురించి క్లియర్గా ఉంటుంది. చేంజ్ నౌ. టీవీలో మనం ఛానల్స్ అయితే ఎప్పుడైతే మనం మార్చుకుంటూ ఉంటామో అలాగే మీ లైఫ్ మీ జీవితంలో యొక్క ఛానల్స్ అనేవి మీ చేతిలో ఉన్నాయి. కాబట్టి మీకు కావాల్సినట్టుగా ఏ విధంగా అయితే మీరు మార్చుకోగలరు అదే విధంగా మీ యొక్క సక్సెస్ రేట్ అనేది అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. యాక్షన్ ప్లాన్స్, హౌ టు డెవలప్ మన యొక్క కాన్ఫిడెన్స్ ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి? లవ్ అండ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్. మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే ప్రేమించుకోవాలి, ఎలా స్వీకరించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా. అంతేగాని నాకు అది లేదు, నాకు ఇది ఇది సరిగ్గా లేదు అని చెప్పి ఎప్పుడైతే మనం సాకులు చెప్పుకుంటూ ఉన్నామో ఇక్కడ మన మీద మనమే ఇష్టపడలేకపోతే ఎలా మనం చేసే పనులు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఏదో ప్రతిదానిలో ఒక టెన్షన్, ఒక ఎలాంటి హెక్టిక్తో చేసుకుంటూ ఉంటాం, విసుగుతో చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అదే పాసిబిలిటీస్ ఉంటాయా? ఉండదు కదా. సే ఎస్. జీవితంలో ఏదైతే ప్రతి దానికి కూడా ఎలా అంటే మనం సిద్ధంగా ఉండాలి. మనం మార్పులు ఎప్పుడు కూడా తెచ్చుకుంటూ ఉండాలి. ప్రతిదానికి కూడా ఎస్ నేను ఇది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం ఉన్నత ఈనాడు చెప్పాను ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలి అంటే ఇది కంపల్సరీ కావాల్సిందే. స్టార్ట్ యువర్ డే విత్ స్మైల్. పొద్దున్నే మనం లేచేటప్పుడు ఎలా లేవాలంట? స్మైల్తో లేవాలి. ఎందుకని మనం ఎప్పుడైతే మార్నింగ్ ఏదైతే మనం స్టార్టింగ్ చేస్తామో దానికి ఇంపాక్ట్ అనేది ఆ డే మొత్తం అంతా ఉంటుందట. ఎప్పుడైతే మనం ఒక స్మైల్ ఇచ్చుకున్నామో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మన యొక్క స్థితి మార్చేస్తూ ఉంటుంది. ఎలా? ఒక 100 వోల్టేజ్ బల్బు లాగా ఎంతో శక్తివంతంగా స్ట్రెంత్తో ఉంటూ ఉంటాం. మిస్టేక్స్ మనల్ని మనకి సరైనటువంటి స్థితిలో ఉంచేలా చేస్తుంది మన యొక్క మిస్టేక్స్. ఏదైనా సరే ఒకటి ఏదైనా మనకు తెలియక మనం మిస్టేక్ చేస్తే అక్కడ మనం ఏం నేర్చుకున్నాం, దాని నుంచి మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో అది గ్రహించి ఆ తర్వాత అది రిపీట్ కాకుండా మనం చూసుకుంటూ ఉండడం. గివ్ ఎ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్. ఎప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎప్రిషియేషన్ అనేది ఇంకెవరో ఇస్తారు ఇంకెవరో ఇస్తారని కాకుండా మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలంట, ఏం చేసుకోవాలి? సభా సభాష్ అని చెప్పి ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే మనం సెల్ఫ్ ఎప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం నిరంతరం ప్రోత్సహించుకుంటూ ఉండడం. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మన యొక్క మనలో ఏదైతే పాజిటివ్స్ ఉన్నాయో అలాంటివన్నీ ఎప్పుడైతే మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు మన యొక్క మూడ్ అనేది ఇంకాస్త ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డల్గా ఉన్నారు ఆ రోజు మీరు, ఎప్పుడైతే మీరు చిన్నప్పటి నుంచి మీరు పొందినటువంటి గేమ్స్ లో ఫస్ట్ వచ్చినటువంటి ఆ ప్రైజ్ అప్పుడు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయడం, లేకపోతే మీ మాస్టర్స్ మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయడం, వావ్ మీరు ఎవరైనా ఫ్రెండ్స్ కి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మీకు వావ్ ఏ నేచర్ అనేది ఎంత హెల్పింగ్ నేచర్, ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటివి ఎప్పుడైతే మీరు రికలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు తెలియకుండానే మీలో అతీతమైనటువంటి హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకాస్త శక్తివంతంగా అయిపోతూ ఉంటారు. థింక్ ఫీల్ అండ్ టాక్ పాజిటివ్. మన యొక్క ఆలోచనలే కదండి మన యొక్క మాటలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం ఏ విధంగా మాట్లాడాలి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చేలా ఉండాలి మన యొక్క మాటలు, అలాగే మన యొక్క చేష్టలు మన యొక్క ఆలోచనలు కూడా చాలా ఇంపార్టెంట్. స్పెండ్ టైం విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పీపుల్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది అంటుండరు అయ్యో నాకు కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది అని ఒక 4 డేస్ చేస్తాను తర్వాత నాకు ఉండట్లేదని ఎందుకో తెలియదు, నేను ఇది చేయలేనేమో అనిపిస్తుంది. స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేయడం వర్క్ అనేది, కానీ హాఫ్ ఆఫ్ డే వచ్చేసరికి నాకు ఎందుకో తెలియకుండా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదని అని చెప్పి చెప్తూ ఉంటాను. ఇలాంటి వాళ్ళండి వాళ్ళ ఆలోచన మారడానికి ది బెస్ట్ ఏంటంటే ఎవరైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో రోజు కొంత టైం అయినా సరే ఎప్పుడైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మీ యొక్క సమయాన్ని ఎప్పుడైతే వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారో మీలో ఆటోమేటిక్గా మార్పు అనేది వచ్చేస్తూ ఉంటుంది. మనకి మీరు నేర్చుకున్నారు కదండి స్టార్టింగ్ క్లాస్ ఏం నేర్చుకున్నారు, ఏబిసిడి ఆ టెక్నిక్ అనేది మీరు నేర్చుకున్నారు కదా. ఈరోజు మనకు ఇంకొక లెటర్ కూడా యాడ్ అయింది. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే యాక్చువల్లీ మీరు ఏం నేర్చుకున్నారు ఏ అంటే మన సార్ చాలా బాగా చెప్పారు, ఏ ఫర్ అటైర్. మన యొక్క అటైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఈరోజు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే మన యొక్క స్టేజ్ ని ఓవర్కమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉండాలంటే మన యొక్క ఏ అంటే యాటిట్యూడ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఏ ఫర్ యాటిట్యూడ్, బీ ఫర్ మేము మనం ఏం నేర్చుకున్నాం, బాడీ లాంగ్వేజ్ అని చెప్తారు కదా అందరూ. అందరు కూడా కింద వీలైతే మీకున్న మీ క్లాస్ గుర్తుంటే కింద టైప్ చేస్తూనండి. బీ ఫర్ బాడీ లాంగ్వేజ్. ఇక్కడ నేనేం చెప్తానంటే మీ యొక్క బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే మీ యొక్క బిహేవియర్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉందా, మీ యొక్క ఎపిరియన్స్లోనే అర్థమైపోతూ ఉంటుంది. కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడుతున్నారా, కాన్ఫిడెంట్ గా చూస్తున్నారా, కాన్ఫిడెంట్ గా మీరు ఉన్నారా, మీ యొక్క ఐ కాంటాక్ట్ లోనే. ఎందుకంటే మనలో ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, బట్ అది ప్రెజెంట్ చేసేటువంటి ఆ విధానంలోనే మీరేంటనేది
అర్థమవుతూ ఉంటుంది. సో బి ఫర్ బిహేవియర్, సి ఫర్ కాంటెంట్ అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ మనకి ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకున్నాం, సి ఫర్ కాన్ఫిడెన్స్, మళ్ళీ ఆ యొక్క స్థైర్యం, మన యొక్క ఆత్మవిశ్వాసం అనేది, మన మీద మనకున్నటువంటి నమ్మకం అనేది కూడా మనం ఈ రోజు నుంచి సి అంటే ఏం నేర్చుకోవాలి, కాన్ఫిడెన్స్ ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం. డి ఫర్ డైరెక్షన్, డి ఫర్ డిటర్మినేషన్, మన యొక్క పట్టుదల. మనకి చాలా చేయాలని ఉంటుంది, బట్ కానీ ఏదో వన్ డే కాదు, టూ డేస్ కాదు, ఇది ఇప్పుడు నేను చెప్పాను మార్నింగ్ చేస్తే బాగుంటుంది. ఈ ప్లానింగ్స్ చాలా చాలా మనం వేసేసుకుంటూ ఉంటాం, కానీ మన యొక్క ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంది, మన యొక్క ఆచరణాత్మకంగా మనం చేస్తున్నామా? సో ఆ పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్. సో డి ఫర్ డిటర్మినేషన్, ఈ ఫర్ ఇవాల్యుయేషన్, మన నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉండాలి. ఎన్నో ప్రయోగాలు ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో మన మీద మనకి ఇంకా నమ్మకం, ఎప్పుడైతే మనం ఆ ప్రయోగాల్లో చేస్తూ ఉన్నప్పుడు మీకు ఫేస్ చేసినటువంటి ప్రతిదీ కూడా ఏదైతే ఉందో అక్కడ నుంచి మిమ్మల్ని నేర్చుకోవడం ఎక్కువ ఉంటుంది. ఈ ఫర్ ఇవాల్యుయేషన్, అలాగే ఈ ఫర్ ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, మనం ఈరోజు ఈ ఫర్ ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ లాస్ట్ ఇది చక్కగా అందరూ ఇచ్చారు నిన్న, అలాగే ఈరోజు కూడా నేను చూస్తాను ఎంతమంది వాయిస్ మెసేజ్లు ఎంతమంది పెడుతున్నారు, అలాగే వీడియోస్ ద్వారా ఎంతమంది పెడుతున్నారు, మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కూడా చూద్దాము. ఎందుకంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి, మన నుండి పిఎస్ని ఫస్ట్ ఏం చేయాలి, తీసేయాలి. మనకి గోల్ ఉంటుంది, ఏంటి, మనం గోల్ సెట్ చేసుకుంటాం, గోల్ సెట్ చేసుకుంటే చాలా ఫస్ట్ ఏం చేసుకోవాలి, దాన్ని ఎనలైజ్ చేసుకోవాలి. ఆ గోల్కి కావాల్సినవి కూడా ఏంటి, ఏం చేసుకోవాలి, విశదీకరణ అంటారు. సో ఎప్పుడైతే మనం అది ఎనలైజ్ చేసుకున్నామో ఆ తర్వాత స్టెప్ ఏంటి, క్రియేట్ చేసుకోవడం. క్రియేట్ చేసుకుంటే చాలా, ఊహించుకుంటే చాలా, లేదు కదా. ఏం చేయాలి మనం, ఇంప్లిమెంటేషన్, యాక్షన్లో మనం అది చూపించాలి. ఎప్పుడైతే మనం యాక్చువల్లీ మనం చూపిస్తూ ఉన్నాము, నెక్స్ట్ ఏం చేస్తామని ఇవాల్యుయేషన్, ఇది చేస్తే సక్సెస్ అయిందా, ఓకే వావ్ హ్యాపీ. సో ఇది నేను చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, ఇది ఫెయిల్ అయిందా, దాని నుంచి నేను నేర్చుకున్నాను, నేర్చుకున్నాను కదా. సో ఇది ఏదైతే నేను నేర్చుకున్నానో, సో దాని నుంచి నేను నేర్చుకున్నది, ఆ తర్వాత నేను రిపీట్ చేయకుండా ఏం చేసుకుంటాను నేను, ఆ తర్వాత దానికి నేను జాగ్రత్త పడుతూ ఇంకాస్త అవేర్నెస్తో ఇంకాస్త ఇదిగా ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీరామ్ సార్ నాకు ఇంత మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నన్ను ఇంత ఓపిక్గా ఈ టూ టాపిక్స్ 8 వరకు కదలకుండా ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే కంపల్సరీ హ్యాండ్ రైజ్ చేయండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడేలా చూడండి, మాట్లాడండి. ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి ఈ స్టేజ్ అనేది ఉంది, అందుకే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, మిమ్మల్ని అద్భుతమైనటువంటి వక్తలుగా మీరు చూసుకోవాలి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మాట్లాడడం అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ సార్ ఎవరికైనా సందేహాలు ఉంటే కంపల్సరీ హ్యాండ్ రైజ్ చేయండి, అందరితో కూడా మాట్లాడిస్తాము. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ లో తర్వాత కొంతమంది జాయిన్ చేసే కార్యక్రమం మొదలు పెట్టలేదు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పలేదు కాబట్టి. కానీ స్టార్టింగ్ లోనే చెప్పాను, ఎవరెవరైతే కెమెరా ఆన్ చేసుకోరో వాళ్ళని రిమూవ్ చేస్తానని. ఎవరైనా లాస్ట్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు లాస్ట్ లో కొంచెం పావుగంట 2 నిమిషాల తర్వాత జాయిన్ అయ్యి దాదాపుగా 10-12 మంది రిమూవ్ చేసామండి ఈరోజు. వాళ్ళ గ్రూప్ లో మెసేజ్లు కూడా పెట్టారు, మీరు చూడొచ్చు. వాళ్ళు రియలైజ్ అయ్యారు కూడా ఎందుకు తీసేసాము, మాకు ఇక్కడ కనిపించకపోతే వీడియో ఆన్ లేకపోతే తీసేస్తామండి, ఎటువంటి మొహమాటమే లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారని భావిస్తే కెమెరా ఆన్ చేసుకోండి, లేదు నేర్చుకోవడానికి రాలేదు నేను సినిమా చూడడానికి వచ్చాను ఇక్కడ అనుకుంటే మేము రిమూవ్ చేసేస్తాం, ఫీల్ అవ్వకండి. నేను చాలా మంది తీసేసండి, నిర్మోహమాటంగా తీసాను, వాళ్ళని అభ్యర్థించాను కూడా, మీరు ఫీల్ అవ్వకండి అని అభ్యర్థించాను కూడా. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అఫ్ కోర్స్ ఫర్ పార్టిసిపెంట్స్. అదేంటి సార్ మీరు ఇప్పటి వరకు కెమెరా ఆఫ్ చేసుకున్నారు, అదేంటి సార్ ఎవరో ఎఫ్ఆర్ అని పేరు పెట్టుకుని వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు అని అడగండి. వాళ్ళు ఆల్రెడీ కోర్సులు నేర్చేసుకుని అయిపోయి సర్టిఫై అయిపోయి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు, చాలా మంది ఫెసిలిటేటర్స్ అక్కడ కూర్చొని. నేను కూడా కెమెరా ఆఫ్ చేసుకుని కూర్చొని ఎవరెవరైతే కెమెరాలు ఆన్ చేసుకోలేదో వాళ్ళు తీసేయడం, చాట్లో ఎవరైనా మెసేజ్లు పెడితే వాళ్ళకి రిప్లై చేయడం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. కాబట్టి రేపటి నుంచి వచ్చే మీ అందరికీ కూడా ముందే చెప్తున్నాను, 7 అంటే 7 సెషన్ స్టార్ట్ అవుతుంది. 7 అంటే 7:02, 7:03 అంటే 1-2 మినిట్స్ డిలే ఉంటుంది, అందుకనే ఎక్కువ డిలే ఉండదు. స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా కెమెరాలు ఆన్ చేసుకొని లేకపోతే మాత్రం నిర్మోహమాటంగా పంపించేస్తాం, ప్లీజ్ మీరు బాధపడకండి, ముందే మీకు క్షమాపణలు అడుగుతున్నాం, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరితో మనం మాట్లాడదాం. విశ్వ గారు బీ రెడీ, శేఖర్ గారు
సార్ చెప్పండి మాట్లాడండి మ్యామ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ అండి మ్యామ్ ఈ నెగటివ్ థాట్స్ అనేది ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు ఏమన్నా మెజర్స్ కానీ మన టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి మ్యామ్ నెగటివ్ థాట్స్ ని ఇంకొకసారి చెప్పండి మీ డౌట్ నెగటివ్ థాట్స్ ని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అంతే కదండి మీకు నెగటివ్ థాట్స్ వస్తున్నాయని చెప్పి మీరు గుర్తిస్తున్నారు కదండి మీకు ఏదైతే అక్కడైన ఆలోచన వచ్చినప్పుడు అది కట్ చేసుకోవాలా కంటిన్యూ చేసుకోవాలా అనేది డిపెండింగ్ అపాన్ యువర్స్ అవునా కదండి ఇప్పుడు ఒక థాట్ వచ్చింది నేను యాక్సెప్ట్ చేసి నేను కంటిన్యూ చేయాలి అనుకుంటే ఒక థాట్ వచ్చింది అది మనం కంటిన్యూ చేద్దామా లేకపోతే కట్ చేసుకుందామా మీకు ఉపయోగపడేదిగా ఉందా దీనివల్ల నాకు ఏమైనా యూజ్ ఉందా ఇది చేయడం వల్ల నాకు ఎప్పుడైతే ఈ థాట్ కంటిన్యూ అయిందో నేను ఇంకా నా యొక్క ఎనర్జీస్ని వస్తుంది ఆ టైంలో ఏం చేస్తారు మీరు వద్దు నేను మీకు అది అక్కర్లేదు మీకు అది నాకు సరికాయింది అన్నప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ దాన్ని కట్ చేసుకుని దానికి అపోజ్ గా ఏదైతే మీరు మీకు తెలుసు కదా నెగిటివ్ కి బ్యాక్ ఏముంటుంది పాజిటివ్ సపోజ్ ఇది నాకు వల్ల కావట్లేదు నేను చేయట్లేదు అంటే అది నేను సాధించి చేసి చూపిస్తాను అర్థమవుతాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా అండి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా షేర్ చేసుకోగలరా అంటే మ్యామ్ ఇప్పుడు చదవడానికి కూర్చున్నాం అనుకోండి మ్యామ్ హలో ఓకే చదవడానికి కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా మేడం అంటే గేమ్స్ ఆడదాం అట్లా మైండ్ డీవియేషన్ ఉంటుంది అలా కంట్రోల్ చేసుకోవాలి ఒకటే అండి మీ లక్ష్యం మీద మీకు 100% ఏది చేయాలి అనుకుని దానిలో విజయం సాధించాలి అని చెప్పని మీకు ఉందా లేదా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పండి మీకు సిన్సియర్ గా మీకు ఆ బుక్ ఓపెన్ చేసి కంప్లీట్ చేయాలి మీరు కూర్చున్నారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరేమో ఆలోచించాలి ఒక 3 క్వశ్చన్స్ వేసుకోండి మీరు చేసే ఏ పని అయినా సరే అండి ఏదైనా సరే మీరు ఏం చేస్తున్నా సరే ఏం క్వశ్చన్స్ వేసుకోవాలి 3 క్వశ్చన్స్ మీకు వచ్చిన ప్రతి ఆలోచన నిజమా అవసరమా ఉపయోగమా ఈ 3 క్వశ్చన్స్ లో మీకు దేనికి పాజిటివ్ గా మీకు ఆన్సర్ వచ్చినా సరే మీరు క్యారీ ఆన్ హ్యాపీగా మీరు ఏం చేసుకోవచ్చు చక్కగా ఫ్రెండ్స్ వెళ్ళిపోవచ్చు లేదు నాకు ఈ టైంలో ఏంటి ఫ్రెండ్స్తో వెళ్తే ఏమవుతుంది నేను కంటిన్యూ చేస్తే ఏమవుతుంది మీకంటే ఒక ఉంది ఆల్రెడీ ఫస్ట్ డే వెళ్ళారు ఆ తర్వాత ఏమైంది మీ బుక్ లో మీకు కంప్లీట్ చేయాల్సింది మీకు కంప్లీట్ చేయలేదు సెకండ్ డే పిలిస్తే వెళ్ళారు కంప్లీట్ చేయలేదు థర్డ్ డే మీకంటూ ఒక ఏముంది మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది నేను వెళ్ళడం వల్ల టైం వేస్ట్ అవుతుంది తప్ప అక్కడ నాకు ఏమున్నట్లు నేను ఎప్పుడైతే కూర్చుని చేస్తున్నానో కంపల్సరీ నేను చేయగలను చక్కగా హ్యాపీగా స్మైల్ ఇస్తూ చెప్పండి వాళ్ళకి లేదు నేను కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే గుర్తుపెట్టుకొని మీరు గెయిన్ చేసినటువంటి నాలెడ్జ్ మీరు సాధించినటువంటి ఆ రికార్డ్స్ అనేవి మీకు మాత్రమే సొంతం మీ ఫ్రెండ్స్కి కాదు కదా అవునా కదా మీరు ఫ్యూచర్ లో మేము చెప్పుకుంటారు ఎస్ ఇది చేయడం వల్ల ఇది సాధించాను అని చెప్పి కాల్ దగ్గరేసి మరి మీరు చెప్తుంటారు కాబట్టి ఎలాంటి ఏ డీవియేషన్ వచ్చినా సరే కట్ చేసుకోవాల్సింది అది మీ చేతుల్లోనే ఉంటుందండి మీరు అది అక్కర్లేదు నేను టైం పాస్ చేద్దాం అనుకుంటే మీరు హ్యాపీగా ఏం చేస్తారు ఆ థింకింగ్ కావచ్చు లేకపోతే మనుషులు కావచ్చు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఏమైపోతారు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు కామన్ ఫస్ట్ మీరు క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి ఎక్స్ప్రెస్ చేసినా వింటలేదనుకుంటే ఏం చేస్తారు మీరు ఆ డోర్ క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకుని హ్యాపీగా చదువుకోండి అంతే హాయ్ సార్ శ్రీరామ్ గారు విశ్వ మ్యామ్ వండర్ఫుల్ స్లైడ్స్ అండి సూపర్ ప్రెజెంటేషన్ సూపర్ ఎక్స్ప్లెనేషన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ పర్లేదు సార్ పర్లేదు నేను వేరే ఐడితో లాగిన్ అయిపోయాను ఇంకా తర్వాత నేను ఆ ఫ్లోలో అందరినీ అంటే మీరు నాకు ఎవరో తెలియదు కానీ బట్ స్టిల్ నేను అందరినీ తీసేసాను పేర్లు గుర్తున్నాయి కొన్ని అందులో మీరు కూడా ఉన్నారు మెసేజ్ కూడా పెట్టారు అందుకు చెప్పాను సారీ అని బికాస్ నేను రూల్ని పాటించాను బట్
పర్సనల్ గా నాకు ఇబ్బంది తీసేయడం, ఆ ఇబ్బందిని ఫీల్ అయింది కాబట్టి సారీ చెప్తున్నాను. తీసేసిన వాళ్ళందరికి ఎవరైనా మళ్ళీ వచ్చుంటే వాళ్ళందరికి చెప్తాను. చెప్పండి, మాట్లాడండి. అయ్యో భలేవారు సార్. సో కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేటప్పటికి లో కాన్ఫిడెన్స్, ఆప్టిమల్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు కదండి. సో ఇది ఈ డిఫరెన్స్ అనేది ఒక థిన్ లైన్ ఉంటుంది అనుకుంటున్నాను. బట్ అది ఎలా ఐడెంటిఫై చేయాలి, మన కాన్ఫిడెన్స్ లో లెవెలా, ఆప్టిమమా, లేదంటే యూనో ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నామా అన్నది? గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మనకి ఏంటంటే మనలో అసలు మనకి కాన్ఫిడెన్స్ ఉందా, లోయర్ కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా, ఆప్టిమల్ గా ఉందా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది, మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ది బెస్ట్ టీచర్ ఎప్పుడైతే మీతో మీరు ఉంటున్నారో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొంతమంది మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళతో ఉంటూ ఉంటారు. మన యొక్క థాట్స్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మన యొక్క ప్రతి ఆలోచనని మనం ప్రజెంట్ చేస్తున్నామా, మనం మాట్లాడుతున్నామా, మనం మాట్లాడే ప్రతిదీ కూడా మన ఆచరణలో చూపిస్తున్నామా? దట్ ఈస్ గుడ్, ఎక్సలెంట్. మనం ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నామంటుంటే అర్థం ఏంటండి, మన యొక్క ప్రతి ఆలోచన కూడా, అంటే ఏదైతే మనకి ఇది చేయాలి అనుకున్నప్పుడు ఈ టైంలో ఇది కంప్లీట్ చేయాలి, మనం చెప్తాం అదే పలానా టైంలో ఇది చేయాలి ఎట్టి పరిస్థితిలో అని చెప్పాలి. బట్ మన ఆచరణలో మనం పెట్టట్లేదు, అంటే ఎందుకు ఆగుతున్నాం మనం తెలియకుండానే. మనలో ఎక్కడో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయింది, ఆ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అయిపోతేనే చేయడం, అన్ని కూడా నా దగ్గరికి వస్తేనే నేను స్టార్ట్ చేయడం, ఇలాంటి వాటి వలన కొంతమంది ఆగిపోతూ ఉంటారు. నేను దానికి స్టాప్ అవుతున్నానా లేదా చెక్ చేసుకోవడం, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే, ఓవర్గా అంటే ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టేజ్ ఉంది, ఒక ప్లేస్ ఉంది, సో అందరికి కూడా ఒక ఛాన్స్ అంటే మాట్లాడు, ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వలేదు అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరి యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఆ నెక్స్ట్ అనమాట, ఆ నెక్స్ట్ లెవెల్ ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నప్పుడే నేను మాట్లాడేస్తానని చెప్పి కూర్చున్న కింద కూర్చున్న వాళ్ళకి వచ్చేసేసి స్టేజ్ మీద కూర్చునేసి వచ్చేసేసి మరి స్పీకర్ అది తీసుకుని మాట్లాడేస్తానని చెప్పి వచ్చి మాట్లాడేస్తూ ఉంటే వాళ్ళ యొక్క షో చేసుకోవడం, అంటే షోయింగ్ అంటారు కదా, షో నేను ఏంటో చూపించుకోవడం నాకేంటి అనేది. సో అదేంటంటే ఓవర్ అనమాట, ఓవర్గా నెగట్ అయిపోతూ ఉంటారు. ఇది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది, అంటే అక్కడ ఏదైతే కావాలో అది కాకుండా దానికి మించి మనం ఇచ్చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అసలు మన వాళ్ళని నాకు ఇది ప్రాబ్లమే, నాకు ఇది సాల్వ్ చేయండి అని చెప్పి వాళ్ళు అడగరు. వాళ్ళు అడగకుండానే ఏం చెప్తేస్తాం మనం, సలహాలు ఇచ్చేసుకుంటూ ఉంటాం. ఎందుకని, నాకు ఆ విషయం తెలుసు, నేను అది సాల్వ్ చేయలే క్యాబిలిటీ నాకు ఉంది, అది నా ఫ్రెండ్కి నేను చూపించుకోవాలి అని చెప్పి తెలియకుండా ఒక లేయర్ అనమాట, అది కూడా మీరు చెప్పినట్టుగా ఒక స్లైట్ లేయర్ అనమాట. ఎప్పుడైతే మన యొక్క థాట్స్ ని, వర్డ్స్ ని, డీడ్స్ ని ఈక్విలిబ్రియంలో మెయింటైన్ చేస్తాము, సమతా స్థితిలో మెయింటైన్ చేస్తాము, యు ఆర్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు చక్కగా ఆప్టిమల్ గా ఉన్నట్టే. ఇంకేదైనా చెప్తారా సార్, శ్రీరామ్ సార్, మీ ఎనలైజ్ ప్రకారం? రమేష్ సార్, ఆర్ యూ సాటిస్ఫై విత్ ద ఆన్సర్ ఆర్ నాట్? ఒకసారి చెప్తే దాన్ని బట్టి మనం. వెరీ మచ్ అండి థాట్స్, వర్డ్స్, డీడ్స్ ని యూనో సేమ్ లెవెల్ లో మెయింటైన్ చేయాలి అని చెప్పారు. అంతే అండి, ఎందుకంటే మనం ఇంకొకరిని మనం అడగలేం కదా, ఏదైనా నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, వాళ్ళ డీడ్స్ ప్రకారం చెప్తారు. ఎవరి మీద మనం డిపెండెంట్ కదా, మనకి మన గురించి మనకి కంప్లీట్ ఒక మనలో ప్లస్ పాయింట్స్ మనం ఏ విధంగా ఇంకెవరు కూడా చెప్పలేదండి. వాళ్ళు చూస్తారు కానీ 24 అవర్స్ విత్ స్లీపింగ్తో సహా మనకి ఏం చేస్తున్నాం అనేది మన గురించి మనకి కంప్లీట్ ఒక అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఏంటి ప్రాబ్లం, లేకపోతే నేను ఏంటి అనేది ఇంకొకరు మనం అడగకూడదండి. మనకి మనమే ఏం చేసుకోవాలి, అబ్జర్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ మార్నింగ్ నుంచి లేస్తాం మనం, ఈవినింగ్ వరకు, నైట్ నిద్రపోయే ముందు వరకు, ఆ సిచ్యువేషన్స్ ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్తో మనం మాట్లాడే ఆ విధానం కావచ్చు, ప్రతి కూడా. ఎందుకంటే ఈ పాయింట్స్ మీ మైండ్లో ఉన్నాయి కదండి, మీకు అర్థమైపోతుంది. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు ప్రెజెంట్ అవసరమా, నిజమా, ఉపయోగమా, ఓకే యా క్యారియర్. సో ఈ క్వశ్చన్స్ ఎప్పుడైతే మీరు వేసుకుంటూ ఉన్నావో అంటారు కదండి, చెక్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ థాట్స్, చార్జ్ యువర్ థాట్స్. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలట, మన ఆలోచనని చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత చేంజ్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా కావాలో అలా. నెక్స్ట్ ఛార్జ్ చేసుకోవడం, ఒక ఫోన్కి ఛార్జింగ్ ఎలా అయితే ఇంపార్టెంటో మనకి మనం అద్భుతంగా చూసుకోవాలని అని చెప్పిన అందరికీ ఉంటుంది. మనం మన యొక్క లక్ష్యాలు ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మనం ఏం చేసుకోవాలి, ఆ ఛార్జ్ని మాత్రం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి, బ్యాటరీ ఫిల్లర్ చేసుకున్నాము, హ్యాపీగా ఏం చేసుకోవాలంటే మళ్ళీ మనం సెల్ఫ్ అప్రిషియేషన్ ఒకటి, మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా మనం అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. థాంక్స్ అండి, థాంక్స్ అలాట్. మీరు ఒక పని చేయొచ్చండి రమేష్ గుప్తా గారు, మీకు
మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద డౌట్ ఉందా మీకు? డు యు వాంట్ టు కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే అంటే అలా కాదు సార్. సపోజ్ గ్రీన్ ఫీల్డ్ ఏరియాలో ఎంటర్ అవుతున్నాం అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో సో ఇది ఏంటంటే గట్ ఫీలింగ్ మీద వెళ్ళాల్సిన విషయం. సో సో ఏంటంటే మనం ఓవర్గా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నామా, లో ఐ మీన్ యూనో ఆప్టిమల్గా ఉన్నామా ఏంటి అన్నది యూనో ఒకసారి పాజిటివ్ అనిపిస్తుంది, ఇంకొకసారి ఏమో డౌట్ అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యుయేషన్ సార్ మెయిన్గా. ఇప్పుడు మీరు బిజినెస్ లోకి వెళ్దాం అనుకున్నారు, కీడించి మేడించండి తప్పులేదు. కీడు ఎందుకు ఎంచమన్నారు? జాగ్రత్త పడడం కోసం ఎంచమన్నారు, అంతేగాని మిమ్మల్ని మీరు శంకించుకోవడం కోసం కాదు. మీ అబిలిటీస్ మీకు తెలుసు కదా, రైట్ డౌన్ ఎ లిస్ట్, మీ అబిలిటీస్ను లిస్ట్ రాసుకొని పెట్టుకోండి, లేదంటే ఇంకో పని చేయండి. వాట్ ఈస్ కాన్ఫిడెన్స్ అని మీరేమనుకుంటున్నారో, ఇప్పుడు నన్ను చూశారు ఫర్ ఎగ్జాంపుల్, లేదా విశ్వాన్ని చూశారు, లేదా అంటే ఇక్కడ నందిని గారు ఒక ఆవిడ ఉన్నారు, లేదా భాస్కర్ గారు ఉన్నారు, వీళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉండొచ్చు, వాళ్ళని చూశారు, చూసి అబ్బా వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు అని మీరు అనుకున్నారు. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారని మీకు ఎందుకు అనిపించిందో ఒక లిస్ట్ రాయండి. లైక్ ఆయన కళ్ళు చాలా చక్కగా చూస్తున్నాయి, లేదా ఆమె మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి, వాళ్ళు తడుముకోకుండా ఆన్సర్ చెప్తున్నారు. ఇలా నేను ఊరికనే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మాట్లాడడం గురించి అయితే ఇది. లేదు, బిజినెస్ పర్సనాలిటీని చూడండి, మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు కాబట్టి వాచ్ ఏ బిజినెస్ పర్సనాలిటీ. ఎవరైతే మీకు కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారో వాళ్ళని వాచ్ చేయండి. వాళ్ళు ఎందుకు కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారో, మీకు ఏ గుణాలు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నాయని మీకు అనిపిస్తున్నాయో అవి రాసుకోండి. రాసుకొని ఆ గుణాలు మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే అడాప్ట్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందో తెలుసా, సక్సెస్ వస్తుందా రాదా నాకు తెలీదు, కానీ మీకు ఒక రోల్ మోడల్ మైండ్లో ఉన్నారు కాన్ఫిడెంట్కి, కాన్ఫిడెన్స్కి వీళ్ళు రోల్ మోడల్ అని. సో మీలో లేని గుణాలు వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకున్నారు కదా, అప్పుడు తెలియకుండానే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్, నేను ఇవన్నీ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి, నేను ఇవన్నీ వంట పట్టించుకున్నాను, నౌ నేను కూడా వాళ్ళగే అవ్వగలను, వాళ్ళ గుణాలన్నీ నాకు ఉన్నాయి కదా, నేను కూడా అవ్వగలను అని తెలియకుండానే మీరు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది డెఫినెట్గా మీరు కృషి బాగా చేయడానికి ఉపయోగపడుతుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. ఈ దుర్భిక్షం అనేది ఫెయిల్యూరా, ఎక్స్పీరియన్సా, లాభమా, నష్టమా అని నాకు తెలియదు, ఇది మనం చెప్పలేం. బికాస్ నా దృష్టిలో ఏ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, దానికి ఏదో ఒక అవుట్కమ్ ఉంటుంది. దాన్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా చూస్తాం అన్న దాని మీద ఆధారపడుతుంది, వెదర్ ఇట్స్ పాజిటివ్ నెగిటివ్ అనేది మన దృష్టిలో ఉంటుంది. సక్సెస్ సాధించాం అంటే మనం ఇంటెండెడ్ ఫలితం వస్తేనే పాజిటివ్ అని మనం దాన్ని చెప్తాం, కానీ వేరే ఫలితం వస్తే ఫెయిల్ అయింది అంటాం. కాదు, అదొక ఎక్స్పీరియన్స్ కదా, ఇలా చేస్తే ఆ ఫలితం వస్తుందని మీకు తెలిసింది కదా, అది కూడా విజయవంతమే కదా. కాబట్టి దాని గురించి మర్చిపోండి. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఏ ఫీల్డ్లో అయితే ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్కి సంబంధించిన ఒక రోల్ మోడల్ని సెలెక్ట్ చేసుకుని, కాన్ఫిడెంట్ పర్సనాలిటీ అని మీరు ఫీల్ అవుతున్న పర్సనాలిటీని తీసుకొని అతని నుంచి ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోండి. ఆ చెక్ లిస్ట్తో మిమ్మల్ని మీరు పోల్చుకోండి, లేని గుణాలను అడాప్ట్ చేసుకోండి, కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లెజర్ అండి. రూపా గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఒకసారి పబ్లిక్ స్పీచ్ లోకి వెళ్ళినప్పుడు మనము ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు చెప్పాలనుకున్న పాయింట్స్ స్కిప్ అయిపోతుంటాయి, లేదంటే మర్చిపోతుంటుంటాము. అవి తర్వాత అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతాం, అయ్యో సబ్మిట్ చేయలేకపోయామే అనేసి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఏం నేను అంటే జనరల్ గా నా నేను ఎప్పుడు స్పీచ్ లోకి వెళ్ళినా కూడా ఏదో ఒకటి 1 or 2 పాయింట్స్ స్కిప్ అయిపోయి వచ్చేస్తున్నాను, ఫుల్ ఫ్లెడ్జెడ్ గా స్పీచ్ ఇచ్చి రాలేకపోతున్నాను. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను ఎలా బిల్డ్ చేసుకోవాలి నా పర్సనాలిటీని అనేది ఒకటి చెప్పండి మేడం. ఓకే, మనకి మీరు చెప్పారు ఆల్రెడీ అని. ఇంకా చెప్తున్నారా అండి? లేదు లేదు లేదు. రూపా గారు వింటున్నాను మేడం, మీరు చెప్పండి. క్వశ్చన్ అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. క్లియర్ ఉందా ఆడియో మీకు విశ్వ? ప్రాబ్లం ఉందా? ఒకసారి నాకు అంటే లాస్ట్ వర్డింగ్ మిస్ అయింది, ఒకసారి రిపీట్ చేయండి సార్. ఇప్పుడు ఓకే. ఆవిడ స్టేజ్ పైకి వెళ్ళగానే చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోతున్నారు, అంతేనా మేడం? అంతా కాదు సార్, ఏదో 1 or 2 పాయింట్స్ సబ్మిట్ చేయలేకపోతున్నాము, 100% డెలివర్ చేయలేకపోతున్నాము, 10% ఇచ్చి రావాలి స్పీచ్ అనే దానికి నేను అడుగుతాను.
రూప గారు ఎవరికి కూడా 100% ప్రెజెంట్ చేయలేరండి, ఎందుకంటే మనం ప్రయత్నిస్తాం అన్ని కూడా చెప్పాలి అని చెప్పని. మీరు మీరు ఒకవేళ మర్చిపోతున్నాం అన్నప్పుడు జస్ట్ ఫస్ట్ ఏంటంటే అంటే స్టార్టింగ్ మీరు ప్రాక్టీస్ బాగా చేసుకోవాలి. ఏంటంటే కీవర్డ్స్ అని చెప్పని మీరు జస్ట్ ఇంకా చిన్న చిన్న స్లిప్ లో జస్ట్ ఒక కీ పాయింట్స్ అన్నమాట. అదేంటంటే మీరు ఎప్పుడైతే మిస్ అవుతున్నారన్నప్పుడు ఏం చేసుకోవాలంటే జస్ట్ చక్కగా ఒక ఒక కీ బుల్లెట్ పాయింట్స్ లాగా అన్నమాట, బ్రీఫ్ గా జస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఈ కీ పాయింట్స్ ఈ ప్రెజెంటేషన్ ఒక స్లిప్ సపోర్ట్ మనకి ఎలా ఉంటుంది. ఆ తర్వాత ఎలా అంటే మీరు గుర్తించారు కదా నేను మర్చిపోతున్నాను అన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రెజెంట్ చేయాలను అంటే టైం సరిపోక లేకపోతే ఫస్ట్ మీరు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం అంటే ఒకేసారి స్టేజ్ మీద కాకుండా ఫస్ట్ మీరు యొక్క ప్రాక్టికల్స్ అనేవి ఎక్కడ ఇవ్వాలి, ఒక ట్రైల్స్ అంటారు కదండి సెల్ ఫోన్ మనకి అందరికి ఉంది కదండి చక్కగా సెల్ ఫోన్ లో అలా పెట్టేసుకుని మీరు ఏం చేయాలి పాయింట్స్ చెప్తూ ఉండడం, ఎంత టైం వస్తుంది అన్ని పాయింట్స్ నేను కవర్ చేశాను లేదా మీకు మీరుగా ఏం చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది. ఓకే చేసుకో నాకు స్టేజ్ ఫియర్ అంటూ అలాంటిది ఏముండదు సార్, స్టేజ్ ఎక్కుతాను కానీ అంతా చాలా బాగుంటుంది కానీ ఒకసారి వాయిస్ స్టార్ట్ చేసిన వెంబడే ఇంకా షివరింగ్ వస్తుంది సార్ ఆటోమేటిక్ గా. నాకే నాకు తెలుస్తుంటది నేను ఇప్పుడు ఏదో భయపడుతున్నా అన్న ఫీలింగ్ నాకే వస్తుంటది అది పోటే. నేను చాలా గట్టిగా మాట్లాడతా డేర్ గా ఉంటా బాగుంటా బట్ వాయిస్ లో మాత్రం షివరింగ్ వస్తుంటది. ఎవరు మాట్లాడుతున్నారు నవీన్ గారు సార్ మాట్లాడేటప్పుడు మాత్రమే వాయిస్ అనేది షివర్ అవుతూ ఉంటుంది అంతే కదండి. యా ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీకు స్టేజ్ ఎక్కగానే ఇవన్నీ మాట్లాడేసేకండి. ఫస్ట్ ఏంటంటే కూల్ గా మీకు తెలుసు కదా ఎప్పుడైతే మనం ప్రశాంతమైన స్థితిలో ఉన్నాము మనం అనుకున్నది అనుకున్నట్లుగా కాన్ఫిడెంట్ గా మన వాయిస్ ద్వారా నీట్ గా మనం ఏం చేస్తాం మనం ప్రెజెంట్ చేస్తాం. ఎప్పుడైతే తెలియకుండా మన వాయిస్ అనేది కూడా షేకింగ్ అనేది అయిపోతుంటుంది. ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ స్టేజ్ ఎక్కిన తర్వాత మీకు ఒక మైక్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి చక్కగా ఒక స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ స్మైల్ ఇస్తూ ఆడియన్స్ ని చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరికి అలా చూడండి నవ్వుతూ మూడ్ లో ఉంటాయి మీ వాయిస్ కూడా ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే అలా అంటే స్పీచ్ మీకు స్టార్ట్ అవ్వడం కదా గట్టిగా శ్వాసలోనే ఒక 3 సార్లు తీసుకుని వెళ్తే ఫస్ట్ ఫ్రీ అయిపోతారు. మీ వాయిస్ అండి మీ బాడీ అంత రిలాక్సింగ్ మోడ్ లో ఉన్నప్పుడు వాయిస్ అలా క్లారిటీ ఉంటుంది. వాయిస్ అనేది షివర్ అవుతుంది అంటే మీ బాడీ కూడా అంత రెట్టింపుతో మీరు ఏం చేస్తుంటే అంటే ప్రాక్టీస్ అండి అంతే. మీరు ఒకసారి ట్రై చేసి ప్రశాంతమైన స్థితిలో మీరు ప్రెజెంట్ గా శాంతివంతంతో ఉండేలా మీ బాడీని చూసుకోండి. మీరు కూడా అలా ఉండేలా ఉంటే ఆటోమేటిక్ గా మీ వాయిస్ ఏంటి మీరేంటి ప్రెజెంట్ గా అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మీరు ప్రాక్టీస్ చేసుకోండి చేసుకున్నాను బట్టి ఒకసారి మీ సందేహాలు చెప్పండి. శ్రీరామ్ సార్ సార్ చెప్పండి సార్ ట్రిప్లెక్స్ ఎస్ సార్ so triplex and a formula undi with the permission of Vishwa I'm going to share that triplex and happy ga cheppandi sir manam tayar chesukunna formula ve main tayar chesina formula e adevi ekkada nunchi vachindi ga what is triplex first x entante meeru stage meediki ekkutarani meeku munde telusu ankonde for example ivalla session cheppabothunani Vishwa ki oka varam rojulu munde telusu
సో వారం రోజుల ముందు తెలిసినప్పుడు విశ్వ ఏం చేస్తుందంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది, కాంటెంట్ ని గ్యాదర్ చేయడం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు తను ఏమనుకుంటారంటే కింద నా ముందు కూర్చునే వాళ్ళందరికీ చాలా విషయాలు తెలుసు, వాళ్ళకి అంతకన్నా ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని నేను షేర్ చేయాలి అనే ఒక టార్గెట్ తో కాంటెంట్ ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది స్టేజ్ వన్, స్టేజ్ వన్ ఎక్స్ అనమాట, ఫస్ట్ ఎక్స్ అది. అప్పుడు మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ ఎక్స్ లో నా ముందు కూర్చోబోయే వాళ్ళందరూ అంటే ఇక్కడ కూర్చున్న శేఖర్ గారు, పార్థసారథి గారు, సత్య గారు, బద్రీనారాయణ గారు, సంధ్యానాని గారు, వీళ్ళందరూ కూడా నాకన్నా చాలా గొప్ప ఎక్స్పర్ట్స్, వీళ్ళకి చాలా ఎక్కువ విషయాలు తెలుసు అని మనం భావించాలి. దానికి తగ్గట్టు కంటెంట్ ని తీసుకోవాలి. అప్పుడు తెలియకుండా నేను బ్రెయిన్ ఏం చేస్తుందంటే కూర్చున్న వాళ్ళందరినీ మీరు తెలివైన వాళ్ళుగా భావించినప్పుడు వాళ్ళ తెలివితేటల కన్నా ఎక్కువ కాంటెంట్ ని మీరు గ్యాదర్ చేసుకునేలా చేసి తెలియని ఒక కాంటెంట్స్ ని మీలో బిల్డ్ చేస్తుంది. ఏంటి, నా కాంటెంట్ చాలా పవర్ఫుల్ అని ఒక కాంటెంట్స్ ని బిల్డ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈస్ నెక్స్ట్ ఎక్స్. అదేంటంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు మీరు కింద కూర్చుంటారు. మేము ఎప్పుడు ఏం చెప్తాం, ప్లేస్ లో ఉండండి. మీరు మాట్లాడడానికి కనీసం ఒక అరగంట ముందు ఆ స్టేజ్ దగ్గర ఉండండి. అక్కడ ఉండే వాళ్ళందరినీ చూడండి. మీరు ఏమనుకున్నారు వారం రోజుల క్రితం, వీళ్ళందరూ చాలా తెలివైన అనుకున్నారు కదా, ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా, కింద కూర్చున్న రమేష్ గుప్తా గారు, రూపా గారు, నందిని గారు, గొల్లా హరినాథనాయుడు గారు, ఎస్ వీళ్ళందరికీ తెలుసు విషయం, కానీ నాకంటే ఎక్కువ తెలియదు, నాకే ఎక్కువ తెలుసు అనుకోవాలి. ఇది ట్రైన్ యువర్ బ్రెయిన్ కాన్సెప్ట్ అండి. మీ బ్రెయిన్ మీరు ట్రైన్ చేసుకోవాలన్నమాట. సో ఏమనుకున్నారు ఇప్పుడు సెకండ్ ఎక్స్ లో, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు కానీ వీళ్ళందరికన్నా నాకే బాగా తెలుసు. ఇక స్టేజ్ మీదకి మిమ్మల్ని పిలిచారు, మీరు స్టేజ్ మీదకి వెళ్ళిపోయారంటే ఇక్కడ ఈ సీట్ లో మా సీట్ లో మీరు కూర్చున్నాడు, అప్పుడు ఏమనుకోలే తెలుసా, ఈ కింద కూర్చున్న నవీన్ సహా వీళ్ళెవ్వరికి కూడా ఏమి రాదు, నాకే వచ్చు అనుకోవాలి. వచ్చేసారు కదా పైకి, మీరు వీళ్ళందరినీ ఆల్రెడీ చూసేసారు కదా, వీళ్ళందరినీ ఒకసారి అబ్జర్వ్ చేసేసారు కదా, వీళ్ళెవ్వరికి ఏం రాదు, నాకే వచ్చు, నేనే తోపు. మీ భాషలో చెప్పాలంటే, యువకుల భాషలో చెప్పాలంటే, నేనే తోప్రాభై అనుకోవాలంతే. కింద కూర్చున్న వాళ్ళకి ఏం రాదు అని మీ బ్రెయిన్ మీరు ట్రైన్ చేసుకోవాలి. జస్ట్ ఒకసారి ఇలా కళ్ళు మూసుకొని నేనే తోపని కళ్ళు తెరవండి. కింద ఉన్న వాళ్ళందరూ, కింద నేను కూర్చున్నా, గంపా నాగేశ్వరరావు గారు కూర్చున్నా, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కూర్చున్నా కూడా మీకు ఏమనిపిస్తుంది తెలుసా, ఈయనకన్నా నేనే ఎక్కువ ప్రిపేర్ అయ్యాను అనిపిస్తుంది. ఓకే, సో అండ్ అప్పుడు స్టార్ట్ చేయండి, ఇంకా షివరింగ్ రాదు. ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందాక చెప్పిన బ్రీతింగ్, ఎందుకంటే మనకు ఆక్సిజన్ చాలా ఎక్కువ అవసరం పడుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది తెలియకుండా, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువ అవసరం పడతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకుని ఉండండి, కొంచెం వాటర్. ఒక సెషన్ స్టార్ట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఒక్కొక్క గల్ప్ అలా తీసుకుంటూ ఒక హాఫ్ లీటర్ టు వన్ లీటర్ వాటర్ తీసుకుని ఉండండి. పైకి వెళ్ళిన తర్వాత చక్కగా దీర్ఘమైన శ్వాసలు ఒక రెండు మూడు, కంగారుగా పరిగెట్టి ఎక్కకండి స్టేజ్ ఎప్పుడు కూడా. ఓకే, నెమ్మదిగా సెటిల్డ్గా ఎక్కండి, పైకి సెటిల్గా ఎక్కండి, మైక్ ముందుకు వెళ్ళండి, టైం తీసుకోండి ఒక 1 మినిట్. చక్కగా తెలియకుండా, అవతల వాళ్ళకి తెలియకుండా మీరు టెన్షన్ పడుతున్నారు, దీర్ఘమైన శ్వాస తీసుకుంటున్నారని తెలియకుండా శ్వాస తీసుకోండి, తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఏమి అనుకో మీకు, నేను మీకు కావాలంటే గ్యారంటీ ఇస్తాను. ఓకే విశ్వ, ఐ థింక్ అందరు క్వశ్చన్స్ అయిపోయాయండి, మీరు సెషన్ క్లోజ్ చేయొచ్చు. నేను థ్యాంక్స్ నేనే చెప్పేస్తాను మీకు, థ్యాంక్స్ సో మచ్ విశ్వ, చక్కటి సెషన్, చాలా ఓపిక్గా రెండు టాపిక్స్ ని డీల్ చేశారు, ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ స్టేజ్ ఫ్రైట్. ఈ రెండు కూడా అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు అందులో చెప్పిన చిన్న చిన్న ఫార్ములాస్ కానీ, చిన్న చిన్న టిప్స్ని కానీ అడాప్ట్ చేసుకొని ఈ స్టేజ్ ఫ్రైట్ నుంచి బయటపడి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చక్కగా డెవలప్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి అడగండి, తప్ప చాట్లో పెట్టకండి. హ్యాండ్ రైజ్ చేయండి, అడగండి. అడగడం అలవాటు చేసుకోండి, మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీరు ఇక్కడికి వచ్చిందే మాట్లాడడం నేర్చుకోవడం కోసం. సో బి కాన్ఫిడెంట్. అండ్ మనందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారా విశ్వ గారు? Yes sir. ఇచ్చారా, వెరీ గుడ్. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్. జై భారత్. జై హింద్, 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 జై భారత్. చెప్పు.